చాలి చెక్కడ నిల్లే సుడిల నువ్వే సగమై ఉంది మా గుండెల్లో నా అమ్మ నువ్వే తిట్టుగా నిండి ఎవరింటికయ్యా? రాఘవయ్య గారింటికి నాయన. వారు మీకు బంధువులా? మేమే వారికి బంధువులం. వెళ్ళి పని చూసుకోవయ్యా మట్టా వెంకట్రావు. నా పేరు ఎలా తెలిసిందబ్బా? ఎరా సింహాచలం, బాగున్నావా? సుబ్బలక్ష్మి, ఎలా ఉన్నావు? రాఘవయ్య గారు, రాఘవయ్య గారు. ఎవరు? జానకమ్మా, జానకమ్మా వస్తున్నా. ఎవరయ్యా మీరు? మా పేర్లు మీకు ఎలా తెలుసు? మీ పేర్లే కాదు నాయనా, మీ జాతకాలు కూడా తెలుసు. అంటే మీరు ఏమైనా వాటర్ లిస్టోళ్ళా లేక పోలియో చుక్కలేసేవాళ్ళా? కాదు నాయన, నేను ఆయన ధర్మపత్నిని, ఆయన నాకు ప్రాణపతి. ఆహా, చాలా సంతోషం. సంగీతంలో నా భార్య దిట్ట, సాహిత్యంలో నేను దిట్ట. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? పొట్ట చేత్తో పట్టుకుని ఊరు తిరుగుతూ అర్హులకు ఉత్సాహవంతులకు పాఠాలు చెప్పుకుంటున్నాం. అంత ఉత్సాహవంతులు ఇక్కడ ఎవ్వరు లేరు. తమరు వెళ్ళండి. అదేంటండి, మీ పాప ఉంది కదా. అదే ఉషా. ఎవరో దీనిక ఇంకా మాట్లాడలేదు. దీనికి మీరు సంగీతం నేర్పుతారా? అయ్యో ఊరుకో తల్లి, ఊరుకోందనుకుంటా. బిల్లం తీసుకో. పాపనివ్వండి. ఇక నుంచి పాప మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు దగ్గరుండి మేమే నేర్పిస్తాం. ఆ మాట అడుగులేవు, అమ్మా నాన్నగా మేమే నేర్పుకోగలం. తమరు వెళ్ళండి. అయ్యో నా తల్లి, అమ్మా. ఏంటి ఉండివ్వండి, వీళ్ళకి పిల్లల గురించి బాగా తెలిసినట్టుంది, పాపకి తోడుగా ఉన్నట్టుంటారు. అంతా మంచి జరుగుతుంది. బావగారు, వదిని గారు, ఇది ఒక కొత్త వరుస. అయ్యా, వాళ్ళ మాట తీరు తిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఉన్నా ఏం చేయగలరా, మీ అమ్మగారి కోరిక, కానీ కొన్నాళ్ళు చూద్దాం. అదిగో చందమామ రావి, నువ్వు పాడు, నువ్వు పాడమ్మా. చందమామ పోవే, నేను పెట్టనా? నా దగ్గరికి వస్తావా? దా ఇటు వదిరా, నేను పెడతాను. ఇదిగో తినమ్మా, తినాలి. కుమార్తె నాట్య విన్యాసములు ఆ చించితిని చించితిని, కడు రమణీయము కడు కమనీయము. మీ నరులు బహు చోరులు, ఇట్లా అందించినా అట్లు పట్టుకోలేదు. మహానుభావ, తొందరపడి మీ భాష మాట్లాడాను, నన్ను క్షమించను. ఏది ఏమైనా మేస్తారు, దాన్ని కన్నవాళ్ళం మేమైనా, దానికి విద్యాబుద్ధులు నేర్పి ఒక మనిషిని చేసిన మహనీయులు మీరు. మీ రుణం తీర్చుకోలేనండి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అని మీ అమ్మాయి కళ్యాణంతో అన్ని రుణాలు తీరిపోతాయి. కళ్యాణం అంటే పెళ్ళే కదా, పిల్లడు కాబట్టి దానికి పెళ్ళి ఏంటి? తర్వాత చూద్దాంలే. తర్వాత చూచుటకేమున్నది? శూన్యము రసబలికి. అమ్మా,
మంత్రములతో బిడ్డ అల్లాడిపోతుందిరా, ఏదోటి సైరా అయ్యా. నువ్వు ఉండవే అమ్మా, లోపల మంత్రసానం ఉందిగా, దానికి ఏం కాదే. అమ్మా రాజమ్మా, కాన్పు చాలా కష్టంగా అమ్మా. ఎంతో మందికి నీ చేతులతో పురుడు పోసిన దానివి, ఏదోటి చెయ్యమ్మా నా కోడలికి. కావేరికి కాన్పు కష్టంగా ఉందమ్మా. అవునమ్మా, ఇదిగో రాజమ్మా, నీ కోడల్ని కాపాడటం నా చేయి దాటిపోయిందమ్మా. నువ్వు మరీ భయపెట్టకు, కావేరికి ఏం కాదు పెద్దమ్మా. ఇదిగో రాజమ్మా, ఆ పిల్ల మాటలకేం గాని నా మాట విను. కాన్పు కష్టంగా ఉంది, ఎవరో ఒకరు బతకాలంటే పట్నం తీసుకెళ్ళడం మంచిది. ఇప్పటికిప్పుడు పట్నం అంటే ఎలాగమ్మా, నువ్వే ఏదో ఒకటి చేసి నా భార్య నువ్వే కాపాడమ్మా. బాబాయ్, ఏం కాదు, నేను చెప్తున్నాగా, కావేరి క్షేమంగా డెలివరీ అవుతుంది, మగపిల్లాడే పుడుతుంది. ఇది మరి ఇటోరో కడుపులో ఉన్నది ఆడపిల్ల. రాజమోదిన, మగపిల్లాడు పుట్టాడు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. నా కోడలు కాపాడావయ్యా. ఏంటి బాబాయ్, ఇంట్లో ఏదైనా విశేషమా? ఒకేసారి ఇన్ని నూనె డబ్బాలు తీసుకెళ్తున్నా. గట్టిగా కట్టు బాబాయ్, లేకపోతే కింద పడిపోతాయి. ఇది గట్టిగా కట్టిన పడిపోయింది, నూనెంతా నేలపాలైపోయి, ఇంటికెళ్తే దానికి ఏం సమాధానం చెప్పాలో ఏంటో. అందిగా మహాతల్లి నోటి మహత్య. ప్రాణనాథ, ఇలా ఇంకెన్నాళ్ళు చూడరానివి చూస్తూ వినరానివి వింటూ ఉండాలి. తప్పదు దేవి, ఆ అమ్మాయి వాక్కులోని శక్తి ప్రవాహానికి ఆనకట్ట వేసేవాడు దొరక. అంటే ఆమె వాక్కు ఏ యువకుడి మీదైతే పనిచేయదో, ఏ యువకుడి జీవితాన్నైతే మార్చలేదో, అటువంటి మహత్తరమైన హస్తరేఖలున్నవాడితో వివాహం జరగాలి. ఆ కళ్యాణం పూర్తవడంతో మనం అనుకున్నది కూడా పూర్తి. అతను ఎక్కడున్నాడు? ఓకే మిస్టర్ నారాయణ, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలార్. బోన్లో ఉన్న ఈ ముద్దాయి ప్రజల్ని ఎంత అసౌకర్యానికి గురి చేశాడో, ఎన్ని మర్డర్లు చేశాడో మీకేమైనా తెలుసా? ఏమయ్యా అటకారంగా ఉందా, అతను చేసిన నేరాలు నాకెలా తెలుస్తాయి? సారీ సార్. అబ్జెక్షన్ ఎవరన్నారు? ఎందుకయ్యా అబ్జెక్షన్? తెలీ సార్, గ్రిప్ కోసం కామన్గా సినిమాలో అంటూ ఉంటారు కదా సార్. షట్ అప్, కూర్చో. థ్యాంక్ యూ సార్. జడ్జి గారు, మీరు మాట్లాడుకోవటమైనా నా గురించి ఏమైనా ఆలోచిస్తారా సార్? నుంచుని కాళ్ళు నొప్పుడుతున్నాయి. ఓకే ఓకే మిస్టర్ నారాయణ, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ మిలార్డ్. కాబట్టి ఇటువంటి అరాచక శక్తులకి. ఏంటి నేనే? అవును మీరే. అయితే ప్రొసీడ్. థ్యాంక్ యూ. సెక్షన్ 302, సెక్షన్ 303, సెక్షన్ 304 ప్రకారం ఇతనికి మరణ శిక్ష విధిస్తున్నాను. ఏమయ్యా, జడ్జి నువ్వా నేనా? మీరే సార్, ఆ డౌట్ మీకెందుకు వచ్చింది? మరి తీర్పు నువ్వు చెప్తావు ఏంటయ్యా? అది వాదించింది చాలు, వెళ్ళి కూర్చో. థ్యాంక్ యూ మిలార్డ్. మిస్టర్ నందగోపాల్, ఈ నేరాలన్నీ నువ్వే చేశానని ఒప్పుకుంటున్నావా? ఏది నేరం ఏది అన్యాయం? సమాజాన్ని పట్టి పీడుస్తున్న చీడ పురుగుల్ని తెగ నరికేశా. అవినీతి అక్రమాలతో ప్రజల్ని దోచుకుతినే రాబందువుల్ని తుదముట్టించా. లంచాలతో అమాయకుల్ని దోచుకునే దుర్మార్గుల్ని అంతం చేశాను. హలో, నేరాలను అంతం చేయటం నేరమా? సంఘ విద్రోహ శక్తుల్ని సమాధి చేయటం నేను చేసిన ద్రోహమా? చెప్పండి మైలార్డ్, చెప్పండి 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 మైలార్డ్. ముద్దా ఈ ఆవేశములో తను చేసిన నేరాలన్నీ తనే ఒప్పుకున్నందువల్ల ఐపీసీ 302 మరియు దాదాపుగా 350 సెక్షన్ల ప్రకారం ముద్దాయికి మరణశిక్ష విధిస్తున్నాను. నీ చివరి కోరిక ఏమన్నా ఉంటే చెప్పు సార్. అనవసరంగా కమిట్ అవ్వకండి సార్, అతనికి చాలా కోరికలు ఉన్నాయి, మనం తీర్చలేము. ఏవయ్యా, నాకు ఆ మాత్రం తెలియదు తయ్యా, ఏదో ఫార్మాలిటీ కోసం అడుగుతా. నువ్వు చెప్పవయ్యా. చాలా కోరికలున్నాయి సార్, అందులో ఒకటి చెప్తాను, చెప్పిన తర్వాత తీర్చనంటే మాత్రం బాగోదు. ఫస్ట్ నువ్వు చెప్పవయ్యా, తీర్చాలో లేదో మేము డిసైడ్ చేస్తాం. ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిజంగా తీరుస్తానంటే చెప్తాను. తీరుస్తారుగా, నిజంగా తీరుస్తారుగా?
చాలా కాలం నుంచి నాలో ఉంది, చెప్పేస్తున్నాను, చెప్పిన తర్వాత తీర్చనకూడదు. తీరుస్తాను చెప్పు. ఓకే చెప్తున్నాను, చెప్పేస్తున్నా. నువ్వా? నేను ఇప్పుడు ఎక్కడున్నాను? ప్రజెంట్ పక్క మీదే ఉన్నావు, కొంచెం సేపు ఆగితే నా కౌగిట్లో ఉండేవాడివి. నీకెప్పుడు అదే అవ్వా? అవును, మా ఏజ్ బారు మామేడి. నాకేం తెలుసు, నీ దగ్గరికి రాలేదా? వస్తే నాకు ఈ బాధలు ఎందుకు, పైకి కిందకి తిరగలేక చూస్తున్నాను. సరే నేను జాగింగ్ వెళ్ళొస్తాను. నందు టీ తాగెళ్ళు. జాగింగ్ వెళ్ళొచ్చి బూస్ట్ తాగుతాను, రెడీగా ఉంచు. అయ్యో ఈయన జాసలో పడి మా ఆయన మర్చిపోయానే. హా వస్తున్నా. అబ్బా జాయింగ్ వచ్చినట్టు లేదు, ఏదో పూల తోటలోకి వచ్చినట్టుంది. బా అద్భుతం, ఎంత మిస్ అవుతున్నాను రోజుని. ఆ ఫిగర్ చూడరా, నువ్వు జాగింగ్ వచ్చావా? చోటు ఖర్చు కట్టవా కనిపెట్టి నన్ను. లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా, నిన్నే పెళ్ళటా నీకే. లక్ష్మీ బాబా లక్ష్మీ బాబా, పెళ్ళాలైపోతా. మరదను పిల్ల మరదను పిల్ల, మూడే ముళ్ళిస్తా నీకే. మరదను పిల్ల మరదను పిల్ల, ముత్తుల బంబుడవుతా. నేను పుట్టిందేమో నీ కోసమే, పెరిగింది నీ కోసమే. మీరు జాయింగ్ వచ్చారా? నన్ను కొట్టడానికి వచ్చారా? ఎందుకు వచ్చావో, నేను అందుకే వచ్చాను. తప్పుకో. ఇది ఫిగర్ కోసం వచ్చాడా అమ్మ ముసలాడా? ఎక్స్క్యూజ్ మీ, జాయింగ్ వచ్చారా? అవును. మరి ఒంటరిగా కూర్చున్నారే, కంపెనీ లేక? నేను ఇవ్వనా? కాదని అంటానా? పదండి రండి. మీకు స్లీవ్లెస్ బాగుంది. మీ పేరేంటి? కామా జట్మలాని. అబ్బో పేరే చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది. ఎక్కడుంటారు? ఇంట్లో. చమత్కారవే. మీకు చరవ ఎక్కువే. నాకు అన్నీ ఎక్కువే. మీరు నవ్వుతుంటే జాకిరి హుసేను 1000 తబలాలు ఒకేసారి వాయిస్తున్నట్టుంది. మీకు తబలా అంటే బాగా ఇష్టం అనుకుంటా. జింతాక తకా తకా జింతాక తా. మీరు రోజు ఈ పార్క్కి వస్తుంటారా? సీజన్ బట్టి వారానికి ఒక పార్క్ మారుస్తూ ఉంటాను. అవునులేండి, రోజు ఒకే పార్క్ అంటే బోర్ కొడుతుంది కూడా. మీ రూమ్ ఎక్కడా? ఈ పార్క్ 10 అడుగుల దూరంలో ఉంది. మీరు ఒక్కరే ఉంటారా? లేదండి, నా రూమ్మేట్ కూడా ఉంటాడు. అయితే 2000 అవుతుంది. అంటే నువ్వు? నా దగ్గర అంత బడ్జెట్ లేదమ్మా, ఎదురు పెట్టుబడి ఏమో అనుకున్నాను. ఇచ్చుకోలేనోడికి అన్ని డీటెయిల్స్ ఎందుకో. చా సారీ చూసుకోలేదు. నేను చూసాను. హలో, దానికి వేరే వాడిని చూసుకో. రే చెప్పకుండా వచ్చేసావేంట్రా? చెప్దామనుకున్నాను, నువ్వేదో కలవర్ ఇస్తుంటాను. కామ్గా కలవరం తట్టి గుర్తొచ్చిందిరా, నిన్న రాత్రి బ్రహ్మాండమైన కలొచ్చింది. ఎప్పటిలాగా అన్యాయం నరకట్టడం, దుర్మార్గులు చంపేయటం, ఇదేనా? కరెక్ట్ గా అదే కలొచ్చిందిరా. నీకెట తెలుసు? నాకేంది తెలియదు, నడి చెప్తాను. ఓం నమ శివాయ. ఎలాగున్నావు నాయన? ఎవరు స్వామి తమరు? చెప్తాను నాయన. ఎప్పుడు స్వామి? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. ఓం నమ శివాయ. ఏంటి స్వామి ఇది? విభూది కడ్డి నాయన. ఏం చేసుకోమంటారు దీంతో? ఇవ్వటం నా ధర్మం, ఎలా వాడుకుంటారో మీ ఇష్టం. ఓం నమ శివాయ. మాటలు చిత్రంగా ఉన్నాయా? మనిషి కూడా విచిత్రంగానే ఉన్నాడు. సరే పద. ఏంట్రా అంత కన్ఫ్యూజన్ గా చూస్తున్నావు? ఎవరు అనుకున్నావు? అదే, ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను. సరే సరే, ఒక్కటి ఇంకో కాఫీ తీసురా. సార్ నేను పట్టుకొస్తాను సార్. వాడెవడు? రోడ్డు మీద పరిగెడుతుంటే అనుమానం వచ్చి అరెస్ట్ చేశాను సార్. అంటే నీకు అనుమానం రాకుండా పరిగెట్టాలా? అదే అది కాదు సార్, ఇప్పుడు ముందు వదిలేయి సార్. వదిలేయి, అరే బయట రాను. అలాగే సార్.
ఇంతకే తమరెవరు సార్? నా గురించి మీ ఎస్ఐ చెప్పలేదా? అంటే కొత్తగా వచ్చిన సీఏ గారా సార్? కాదు, పోనీ ఎస్పీ గారా అనుకుందాం అంటే మీకు అంత సీన్ ఉన్నట్టుగా కనబడలేదు. నా ఉద్దేశం అది కాదు సార్. మరేంట్రా? హైట్ పర్సనాలిటీ చూస్తుంటే. షట్ అప్. మొత్తం కలిపితే కేజీన్నర మటన్ ఉండదు. నా హైట్ పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావా? రండి సార్, మంచి టైంకి వచ్చారు. ఆడెవడు? మా ఎస్ఐ గారు. ఎస్ఐ గారు నమస్కారం సార్. ఏమోయ్ బాగున్నావా? బాగున్నాను సార్. ఏంటి సంగతులు? ఏం లేదు సార్, మీ కానిస్టేబుల్ గారు నేను ఎవరో తెలియదంటే చెప్పుకుంటున్నాను సార్. ఓ, మర్చిపోయాను. ఇదిగో మంగపతి, ఇతను షారూఖ్ అని మనకు బాగా కావాల్సిన వాడు అనమాట. ఆ మధ్య మనం ఆ జాకాల్ బ్యాచ్ పట్టుకోవడానికి ఒక ఇన్ఫార్మర్ పెట్టామని చెప్పామే, అతనే ఇతను. ఫేస్ చూస్తుంటే ఇన్ఫార్మర్ లా కనబడటం లేదు, పక్క 420 లాగా ఉన్నాడు. ఇదిగో ఈ రోజుల్లో ఫేస్ చూసి మనం ఒక ఎస్టిమేట్ చేయలేమయ్యా. అవునండి, ఇప్పుడు అతని ఫేస్ చూడండి ఎలా ఉందో. బ్రాంజీ షాప్ దగ్గర చిక్కిరి పకోడీ అమ్ముకునే వాళ్ళు లేడు. బ్రష్ చేస్తేనేమో కానిస్టేబుల్ అది అన్నమాట. ఇదిగో దాని గురించి చూసాము. దొరికినాయి సార్? చెప్పు. దొరికినట్ట దొరకనట్ట? బహుశా వేరుమతుడి ఎంట్రికలు దొరుకుంటాయి, అవి చేయడానికి వెళ్ళాడు. మీరేం టెన్షన్ ఫీల్ అవ్వకండి. నాకెందుకు టెన్షన్? మంచి ఐస్ క్రీమ్ ఒకటి పోయా. ఇదిగోండి సార్, ఇదిగో. 100కి చిల్లరలేదు సార్. నా దగ్గర లేదయ్యా, చూడు. లేదు సార్, బోని మీదే. ఇప్పుడు ఎలాగయ్యా? ఇదిగో ఈ 100కి చిల్లర తీసుకొస్తాను. త్వరగా రండి సార్. సార్ నమస్కారం. నమస్తే. ఐస్ క్రీమ్ కొంటే 100కి చిల్లర లేదన్నాడు, మీ దగ్గర ఉంటే ఇవ్వండి. నా దగ్గర కూడా లేదు సార్. కొంచెం చూడండి సార్. నేను పర్స్ చూసే పెట్టుకున్నాను సార్, లేదని చెప్తుంటే మీకు అర్థం కదా. కనీసం 250 ఉంటే ఇవ్వండి సార్. కనీసం 250 ఇవ్వాలా? అవును సార్. ఇదేంటి సార్, ఉంటే ఇవ్వాలి లేకపోతే లేదనాలి కానీ కొడతారేంటి సార్? కొట్టడం కాదు, చంపేస్తాను. కనీసం 250 లీటరా? అంటే 100కి డజన్ 50 ఇచ్చి ఎదవలా కనపడుతున్నాను నేను. 250 కాల ఎంత కథ ఉందా? అది అటు పోయాడు, ఉత్తరాలు ఉండవా బాబు. ఏంటి గురు అర్జెంట్కి రమ్మనంటా? దరిద్రుడా. మ్యూజియంలో ఇటీవల తవ్వకాల్లో బయటపడిన నగలు వజ్రాలు వైఢూర్యాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అర్థమైందా? రే, నువ్వు జాగ్రత్తగా స్వీటీని తీసుకెళ్లి ఆ నందగోపాల్ గారిని లైన్లో పెట్టు. లైన్లో పెట్టబెట్టుకురు, ఆ మొత్తాన్ని గోతంలో వేసుకొచ్చేస్తాం. గోతంలో వేసుకొచ్చేటట్టుకున్నావేట్రా? ఏదైనా తేడా వచ్చిందంటే నీది నాది రెండు అస్థిపంజరాలు తీసుకెళ్లి సేమ్ మ్యూజియంలో పెడతారు. గోతం అంట వజ్రం ఎందుకు? వజ్రం లాంటి వాడిని లవ్ లో పడేస్తే హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. బాస్ చెప్పింది నువ్వు సెటిల్ అవ్వడానికి ప్లాన్ కాదు, మనం సెటిల్ అవ్వడానికి ప్లాన్. అర్థమైందా? ఐ నో, ఫాలో మీ. ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, we are from TV10. TV10? ఇది ఎప్పుడు పెట్టారు? నేను సాయంత్రమే పెట్టాం సార్. ఇన్నాళ్ళు రోజుకు పొలిటికల్ పార్టీ పెట్టారు, ఇప్పుడు గంటకు ఛానల్ పెడుతున్నారు. ఎనీవే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వజ్రం కావాలి సార్. వజ్రమా? అదే శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి వజ్రం ఇటీవల తవ్వకాల్లో బయటపడిందని విన్నాం సార్. అవును. దాని డీటెయిల్స్ కావాలి సార్. సారీ, ఆ డీటెయిల్స్ ఇవ్వకూడదు. ఇదిగోరా. ఇదేంటి సార్? ఇది 1000 క్రితం మగధ దేశపు చివరి రాజు యశోవర్ధనుడి భార్య వాడిన దువ్వెన. రాణిగారు ఎంత పాత దువ్వెన వాడేవారా సార్? అప్పట్లో ఇది కొత్త దువ్వెన. దీన్ని నమ్ముతారా సార్? సారీ, ఇది సూపర్ మార్కెట్ కా, మ్యూజియం. అయినా దీని విలువ 2 లక్షలు. ఎక్స్క్యూజ్ మీ సార్, మరి ఇదేంటి? 15వ శతాబ్దంలో మహారాణి వాడిన అప్పడాల కర్ర. అదేంటి? ఆ మాత్రం తెలీదా, ఆవిడ భర్త గారి పుర్రె. ఆ పుర్రె ఈ కర్ర రెండు పక్క పక్కన పెట్టారంటే ఈ కర్రతో రాజుగారు తల పగలగొట్టేసి ఉంటది. అంతే కదా సార్? మీ మీడియా వాళ్ళు లేని మ్యాటర్ని భలే క్రియేట్ చేస్తారే. మీడియా కదా సార్. ఈ కర్ర ఎంతో? 17 లక్షలు ఉండొచ్చు. అబ్బా, పాత సామాన్లకు అంత రేట్ అండి. సెక్యూరిటీ సార్, టైం అయిపోయిందట. టైం అవ్వడం కాదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇదిగో బాస్ చెప్పినట్టు నీ ముంబై టాలెంట్ అంతా చూపించి ఆయన్ని సంచిలేసే అనుకో. అంతా మందే. అర్థమైందా? బాగా అర్థమైంది. చూపిస్తాగా మన టాలెంట్. ఏంటి, ఆ వజ్రం గురించి ఇంటర్వ్యూ కావాలా? కాదు. మరి మీ పర్సనల్ ఇంటర్వ్యూ కావాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను ఫిల్మ్ స్టార్ని కాదు, క్రికెట్ ప్లేయర్ని కాదు. దయచేయండి. నాకు మాత్రం నువ్వు లక్కీ స్టార్ వే, ప్లీజ్ ఇవ్వవా? హలో, మీ మీడియా వాళ్ళకి వయా మీడియాగా మాట్లాడతాం అలవాటా?
అయినా నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నాలాంటి అందమైన అమ్మాయి నీలాంటి పర్ఫెక్ట్ మ్యాన్ గురించి ఏమనుకుంటుందో ఆ మాత్రం తెలీదా? తెలుసు. మరింకే ఐ లవ్ యూ చెప్పే. నువ్వు చెప్పమనగానే చెప్తానికి నేను ఇలాగా లూజ్ కాదు. ఇంకోసారి ఎక్స్ట్రా వేషాలు వేస్తూ నా వెంటబడ్డావనుకో, ఆడదాను అని కూడా చూడండి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ఐ రాలేదా? వచ్చారు సార్. సెల్లో ఉన్నారు. సెల్లో? అవును సార్. సింగిల్ గా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. పదండి సార్, చూద్దరు కానీ. వీడ్లెవరికి అంత పెద్ద దొంగ దొరికాడా? నాకు నమ్మకం లేదు. బాబా ప్లీజ్ చెప్పరా, నీ కారాకిళ్ళి కొని పెడతానరా? అడిగింది పదే పదే అడగడానికి మీకు చిరాకు లేకపోయినా, చెప్పింది పదే పదే చెప్పడానికి నా గొప్ప చిరాకు సార్. నీ గడ్డం పట్టుకుంటానరా, బిర్యానీ కొని పెడతానరా? మిస్టర్ లక్ష్మీ నరసింహ సార్. ఓ సార్ సార్, మీరా లోపలండి సార్. సార్ మీరా, మీరొద్దు, నేనే పెట్టుకుంటున్నా సార్. సార్ సార్ నమస్కారం సార్. ఏమయ్యా, ఇంట్రాగేషన్ చేసే పద్ధతి ఇదేనా? మీకు తెలియదు సార్, మనం రివర్స్ లో వెళ్ళకపోతే వాళ్ళు స్ట్రైట్ గా చెప్పరు. చూడు లక్ష్మీ నరసింహ సార్, నువ్వు ఈ స్టేషన్ కి వచ్చినప్పటి నుంచి సార్ నేరాలు, దోపిడీలు, దొంగతనాలు రికార్డు స్థాయిలో జరిగాయి. డోంట్ వరీ సార్, నా రికార్డు నేనే బద్దలు కొట్టుకుంటాను. ఎవరికి కావాలి నీ బోర్డు రికార్డు? ఈ నెలలో ఆఫ్టర్ ఆల్ ఒక జేబు దొంగలైన అరెస్ట్ చేసావా? ఆ లోపల ఉన్నది వాడే సార్. వాడే నేరం చేశాడు? లోపల కూర్చోడానికి నేరమే చేయలేటండి. నెలకి 2,000 ఇస్తామంటే ఆడే వచ్చి కూర్చున్నాడు. మీ మొహం 2,500 ఇచ్చా. షట్ అప్. ఆ జాకెల్ బ్యాచ్ సిటీలో అమాయకులు దోచుకుంటుంది. కనీసం ఆ ముఠాలో ఒక్క సభ్యుడి ఫోటోని పట్టుకున్నావా? ఫోటో ఏమిటి సార్, మొత్తం ముఠానే పట్టుకుంటాను, ప్రామిస్. ఈ ప్రామిసులు కాదు నాకు కావాల్సింది. వారం రోజుల వాళ్ళని పట్టుకొని సెల్లో నాకు చూపించకపోతే నిన్ను 302-304 సెక్షన్ కింద బుక్ చేసి ఉరి శిక్ష వేయించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. మీరు ప్రయత్నించక్కర్లేదు సార్, నేనే వాడిని పట్టుకునే ప్రయత్నం చేస్తాను. అది చూస్తాను. అబ్బో అబ్బో అబ్బో, తలకాయ వచ్చిపోయిందా? అరే ఒట్టి చెప్పు. ఎవరితో? ఎస్పీ గారు చెడే. నీకుంది ఏంటే, నీకు వేరే పనేం లేదా? పద్దాక నా చుట్టూ తిరగటమేనా? నిన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నా. ఇది గుడి, గుళ్ళెలా ఉందేంటి? ఎలా ఉందంటే ఏం చెప్పమంటావు డియర్? కూర్చోనివ్వదు, నిల్చోనివ్వదు, పడుకోనివ్వదు, తిన్నివ్వదు, ఏదో తెలియని బాధ. ఎవరు, మీ బామ్మగారా? కాదు, నా మనసు. అమ్మా, ఆ మనస్సును భగవంతుడి మీద లగ్నం చేసుకుని ఈ తీర్థం తీసుకో, అన్నీ సర్దుకుంటాయి. అకాల ముత్యుహరణం, సర్వవ్యాధి నివారణం. సర్దుకోవటానికి దానికి కావాల్సింది మనశ్శాంతి కాదు, దేహశాంతి. దానికి సమరం సలహాలే కరెక్ట్. అయ్యో సాయినాదా, సమరం ఎందుకు? నువ్వు సై అంటే చాలు. సై అంటానికి, సైసై అంటానికి అక్కడ హైటెక్ సిటీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళని చూసుకోపో. హైటెక్ సిటీ కాదు, ఫిల్మ్ సిటీకి వెళ్ళినా ఇలాంటి వాడు దొరకడు. ప్లీజ్ నా కోరిక తీర్చువా. ఇదిగో, నీ కోరిక తీర్చడం నా వల్ల కాదు, తప్పు. ఏయ్ డార్లింగ్, ఏయ్, నిన్ను అంత ఈజీగా వదులుతానా? ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, 3 ముళ్ళు నీతోనే, 7 అడుగులు నీతోనే. అది అంత ఈజీ కాదు, కానీ ఇంకో మాట చెప్పు. మాటలతో కాదు. బెల్లం పల్లి, బెల్లం పల్లి, బిల్లా మళ్ళా గొల్లం పెట్టావే. బెల్లం పల్లి, బిల్లా మళ్ళా గొల్లం పెట్టావే. 3 ముళ్ళు పడక ముందే ముద్దుతో కొట్టావే. 3 ముళ్ళు పడక ముందే ముద్దుతో కొట్టావే. ఇందాక వచ్చాక అందాలు తెచ్చాక ఇంకేదో ఇచ్చయ్యవే. 3 లోకి తెచ్చిందిలా ముద్దుల అడ్వాన్స్. ముగ్గుల్లోకి దిగే వేళ తప్పదు రొమాన్స్. 3 లోకి తెచ్చిందిలా ముద్దుల అడ్వాన్స్. ముగ్గుల్లోకి దిగే వేళ తప్పదు రొమాన్స్.
నా కొబ్బరి ముక్క నువ్వే నా స్ట్రాబెర్రీ కేక నిన్నే కొంచెం కొరికేసుకుంటా చైనీస్ పిజ్జా నైస్ గా వడ్డించుకుంటా ఇంకా కొంచెం కొసరించుకుంటా సూర్యుడు చల్లారి పోయేలా తపాలనే పంచుకోవాలా తమిళ వేడికి పోయేలా సుఖలు సుధాలు చెయ్యాలా హాయ్ 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 ఆరే అద్దం మిక్సుడు సూపు హాయ్ 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 ఆరే నోరు రించే షేపు హాయ్ 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 ఆరే పట్టాదంటే చూపు హాయ్ 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 ఆరే ఉండదు హత్తు ఆపు లగ్నం నా పట్టక లేవంట రీజన్ తు వయసు చూకున్నాక చూడొద్దు సీజన్స్ వద్దంటూనే వద్దు వద్దంటూనే మెత్తక నువ్వు చింతకు చేరావు వద్దంటూనే మెత్తక నువ్వు చింతకు చేరావు మూడు ముళ్ళు వేసేదాకా ఆగేది లేదయ్యా మూడు ముళ్ళు వేసేదాకా ఆగేది లేదయ్యా నువ్విలా పెంచకు తిక్క నోరు రించే బెల్లం ముక్క నా రుకలు నొక్కి సిగ్గునే ఇంటికి పంపి ఎక్కిస్తావా పువ్వుల పక్క అందాలు అల్లాడిపోయేలా ఆటాడుకుందాము ఈ వేళ హయారే పులకింత పుట్టించు ముజ్జు హాయ్ హాయ్ హయారే బుగ్గల్లో ఎర్ర షేడ్స్ హాయ్ హాయ్ హయారే ఎన్నెన్ని తీయని థింగ్స్ హాయ్ హాయ్ హయారే కిసులతో చెప్పాలి థ్యాంక్స్ మనసు చుకున్నాక మతిపోయే ఫీలింగ్స్ బలపంచ పుట్టాక వయసంట థ్రిల్లింగ్స్ బెల్లం పల్లి హర్రరే బెల్లం పల్లి పిల్లమ్మళ్ళ గొళ్ళం పెట్టావే బెల్లం పల్లి పిల్లమ్మళ్ళ గొళ్ళం పెట్టావే మూడు ముళ్ళు పడక ముందే ముద్దుతో కొట్టావే మూడు ముళ్ళు పడక ముందే ముద్దుతో కొట్టావే నిన్ను దారిలోకి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు ఓం నమః శివాయ ఎవరు స్వామి తమరు జరిగింది చెప్తాం జరగబోయేది చెప్తాం బాలిక జరిగింది అక్కర్లేదు కానీ జరగబోయేది చెప్పండి ఆ చెక్కనోడు నీలాంటి వాళ్ళ చిక్కుల్లో పడేవాడు కాదు బాలిక ఏ అతను ఉప్పు కారం తినట్లేదా కాస్త ఎక్కువే తింటున్నాడు మరింకే ఉప్పు కారం తిని ఏ మగాడైనా నాలాంటి అందమైన అమ్మాయిని వదులుకుంటాడా అతను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు వస్తా బాయ్ వయసు దూకుడు నా టోపీ ఎక్కడ పెట్టావు అక్కడే ఎక్కడో తగలడు ఉంటుంది చూసుకోండి దీనికి ఈ మధ్య నాన్కోఆపరేషన్ ఎక్కువైపోతుంది చాలు చాలు ఎంత తినాలి నందు వద్దంటున్నావు అయినా ఈ వయసులో ఏమిచ్చినా ఏం చేసినా వద్దు చాలు అనకూడదు ఇంకోటి వేసుకోనందు ఏంటి వాసంతి టిఫిన్ రెడీయా నీకోసమే వెయిటింగ్ టిఫినా నువ్వా ఎక్కడన్నావా ఏంటి జోలు పట్టేసింది ఏంటి ఏమయ్య టిఫిన్ రెడీయా అయిపోయే టైంలో వచ్చారు ఆయన ఎప్పుడు అంతే ప్రతిదీ అయిపోయే టైంకే వస్తాడు పోలీసులు కదా ఏంటి ఇక టిఫిన్ సెక్షన్ కూడా ఓపెన్ చేసావా అబ్బా ఊరుకోండి మన పెంట్ హౌస్ లో ఉండే వాళ్ళకి మనం కాకపోతే ఇంకెవరు పెడతారు మన పెంట్ హౌస్ లో 6 ఏళ్ళు బట్టి ఉంటూ అద్దెమో 60,000 బాకీ పడ్డారు ఇప్పుడు టిఫిన్ సెక్షన్ కూడా ఓపెన్ చేయి ఇంకో 60,000 బాకీ పడతారు కాఫీ టీలు కూడా అందులో కలుపుకోండి కలుపుతాం బాబు కలుపుతాం ముందు మీరు ఇల్లు ఖాళీ చేయండి మీ డబ్బులు ఎక్కడికి పోవు టైం వచ్చినప్పుడు సెటిల్ చేస్తాం ఆ టైం ఎప్పుడు వస్తుందో సెటిల్ చేసినప్పుడు మాకు మీ ఇంటి వాస్తు మీ ఆవిడ మనసు కలిసి వచ్చింది దానికి పట్టుకొని చెప్పాలా కలిసి వస్తాయి కనిపిస్తూనే ఉంది నేనే చెప్పైపోయాను ఇంకో ఇడ్లీ వేయించుకో వద్దు పోనీ దోశ వేయించుకో నువ్వు అలా వేయినా వేయినా అంటే నాకు వేయించుకోవాలని ఉంది పాపం ఆయనకి చట్నీ అయినా మిగలొద్దు ఏంటి ఇప్పుడు ఆఖరికి నాకు చట్నీ ఏం మిగిలిందా అది కూడా లేనట్టు పదరా ఆఫీస్ టైం అయింది ఏమే నేను కూడా స్టేషన్ కి వెళ్ళొస్తాను అక్కడే టిఫిన్ చేస్తాను వెళ్ళండి మీరు ఇక్కడికంటే అక్కడే బెటర్ రోజు రోజుకి నాన్ కోఆపరేషన్ ఎక్కువైపోతుంది
మీరు కోఆపరేట్ చేస్తే నేనెందుకు నాన్ కోఆపరేట్ చేస్తా? ప్రేమించినట్టే ప్రేమించి ఇప్పుడు ఇంకెవరినో పెళ్లి చేసుకుంటావా? ఈ యాసిడ్ ని మొహమ్మద్ పోసినట్టే అప్పుడు నిన్నెవరు చేసుకుంటాడు చూస్తానే. తప్పకుండా ఎవడో ముందుకు రావద్దు. నాతో తిరిగినంతకాలం తిరిగి ఇప్పుడు వేరే వాడిని చేసుకుంటావా? నాకన్నా డబ్బున్నోడు దొరికాడని నన్నే మోసం చేస్తావా? ఏంటి తెగ ఫీల్ అయిపోతున్నావు? ఏమైంది? ఏంటి గొడవ? పాపం అమ్మాయి డేంజర్ లో ఉంది బాబు. తెలుస్తూనే ఉంది. ఇంకా విషయాన్ని ఉంటే చెప్పండి. ఇలా ప్రేమ పేరుతో ఎంత మందిని మోసం చేస్తావే? ఇదేదో ప్రేమ గొడవ. ఇలాగైతే నేను ఎంత మంది మీద వేసేలే యాసిడ్ కాపాడొచ్చుగా? నువ్వే వెళ్ళి కాపాడొచ్చుగా? నీలా వయసులో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు నేను ముందుకు దూకి కాపాడేవాడిని. అవునా? ఏంట్రా హీరోలు వచ్చావు? ఇదేంటో తెలుసా బాబు? తెలుసు. ఏంటయ్యా అలా తోచారు? ఆయన చేతిలో యాసిడ్ బాటిల్ ఉంది తెలుసా? ఏ నీకైతే అది యాసిడ్, మాకైతే యాపిల్ జ్యూసా? యాసిడ్ ఎవరికైనా యాసిడే. బ్రదర్ ప్రేమించానంటున్నావు కదా, అయినా ప్రేమించినప్పుడు ప్రాణం ఇవ్వాలి కానీ ప్రాణం తీయటం ఏంటి? నా మాట విని అమ్మాయిని వదిలి. హలో బ్రదర్, అది నీలాంటి చేతకాని వాళ్ళు చేసే పని. మనం ఆ టైప్ కాదు. అబ్బో మనసు పడిందా అది మనకి దక్కాలి, లేదంటే ఎవరికి దక్కకూడదు. అది మన స్టైల్. మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపో. మనకి ఒక స్టైల్ ఉంది బ్రదర్, మనం ఏ విషయంలోనూ అంత ఈజీగా కమిట్ అవ్వం. ఒకవేళ కాన్వర్ట్ పొజిషన్లో కమిట్ అయ్యామే అనుకో, ఆ బ్రహ్మదేవుడు చెప్పిన కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు కాంప్రమైజ్ అవుతావా, నన్ను కమిట్ అవ్వమంటావా? అంత ఓపెన్గా చెప్పాక కాంప్రమైజ్ అవ్వకుండా ఎలా ఉంటాడు బా? వదిలే బాబు, నీకే మంచిది. ఏంట్రా వదిలేది? ముందు మీ సంగతి చూసి తర్వాత దాని సంగతి చూస్తాను. కమిట్ చేయించావు కదరా. రావద్దు, కొంచెం ఇటు రామ్మా. ముందుకు రావద్దు. రేయ్ నీకే చెప్తున్నా, అరే ముందుకొస్తే పోసేస్తా. ఎవరైనా ముందుకొచ్చారో నీకే చెప్తున్నా, మర్యాదగా వెళ్ళిపో. దగ్గరికి వస్తే నేనేం చేస్తాను నాకే తెలీదు. దగ్గరికి రావద్దు, మర్యాదగా చెప్తున్నా. వద్దు, దగ్గరికి రావద్దు, నీకే చెప్తుంది, నా గురించి నీకు తెలీదు. దగ్గరికి రావద్దు. పర్వాలేదమ్మా, హ్యాపీగా ఇంటికి వెళ్ళి. పదరా, లేట్ అయింది. ఆ రాక్షసి బలిగడ్డి ఏడుస్తుంటాడేమో. ఏంటయ్యా రోజు ఆఫీస్కి లేట్గా తగలెత్తారు? ఈరోజు అర్లీగా వచ్చింది వెధవ చొల్లు కబుర్లు చెప్పుకోవడానిక? చొల్లు కబుర్లు కాదు సార్, దారిలో పెద్ద ఫైట్ అయింది. ఏంటి మీ ఇద్దరుకా? ఎటగారు అండి, ఇదే ఓ పెద్ద రౌడీతో. రౌడీతోనా? ఎవడో ఒక అమ్మాయి మీద యాసిడ్ పోయిపోతుంటే రక్షించాను సార్. నా చెవుల్లో పువ్వులున్నాయా? మీ చెవులే పువ్వుల్లో ఉన్నాయి. ఎవరు ఎలా చేస్తున్నా మనకెందుకు అని ఎస్కేప్ అవుతావు. నువ్వు సాటి మనిషికి సాయం చేసావా? అదే మరి, నేనే ఇంకా షాక్ నుంచి కోలుకోలేదు. హలో. ఏమండి, నేను మీ భార్యను మాట్లాడుతున్నాను. వాయిస్ గుర్తుపట్టాను, విషయం ఏంటో చెప్పు. మన అమ్మాయి కాలేజీకి వెళ్తుంటే వాడెవడో యాసిడ్ పోస్తానని వెంట పడ్డాడంటండి. వాట్? మన అమ్మాయి మీద యాసిడ్ అటాక్? అవునండి. ఎవరతను? ఓసారి అమ్మాయికి ఫోన్ ఇవ్వు. డాడీ, ఒక అతను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని వెంట పడ్డాడు. ఎవరమ్మా అతను? ఎలా ఉంటాడు? రెడ్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకున్నాడు డాడీ. ఎవరు? యాసిడ్ పోయడానికి వచ్చిన వాడా? వద్దమ్మా, నువ్వేమి ఇవ్వద్దు, నేనే ఇస్తాను. థ్యాంక్స్ అ లాట్ మిస్టర్ నందగోపాల్, నా బిడ్డ ఫేస్ ని ఫ్యూచర్ ని కాపాడావు. నిన్ను ఎలా అభినందించాలో అర్థం కావటం లేదు. సెలవు మాత్రం ఇవ్వను. ఇంకా మీరు ఇవ్వడానికి మేము పుచ్చుకోవటానికి ఏముంది బొంగు? పదరా. బొంగు BONGU. హలో బొంగు. సారీ సారీ, మిమ్మల్ని కాదు, మనం ఈవినింగ్ 6:00 కలుస్తున్నాము. ఓకే బాయ్. ఏమయ్యా సరుకుల కోసం ఎంతసేపు నిలబడాలి? ఎంతసేపు అయినా నిలబడాల్సిందేనమ్మా, మా ఉషమ్మ రావాలి, పోనీ చేయాలి, అప్పుడే వ్యాపారం. ఏ నాది మాత్రం పోనీ కదా. అదిగో అమ్మాయి గారు వచ్చేస్తున్నారు. త్వరగా రామ్మా, తొందరగా బోని చేయమ్మా. ఏంటి పిన్ని మీరు కూడా,
రోజు ఇలా అయితే ఎలా బాబాయ్? ఏం చేయమంటావు తల్లి, నీ చేతు బోండి చేస్తేనే కదా మేము వ్యాపారాలు మొదలు పెట్టుకునేది. అదంతా మీ అభిమానం బాబాయ్. ఆ అభిమానమే ఇప్పుడు ఆచారంగా మారిందమ్మా. త్వరగా బోండి చేయమ్మా. సరే ఇదిగో బోని. ఇదిగో గురుగారు, ఇది ఎవడో ఏక నిరంజన కోసేద్దాం సార్. కొంచెం వాడు జరగవా మాస్టరు, ఒక 100 రూపాయలు అంటే అప్పే ఉన్నాయి. అప్ప? ఎవరు మీరు? అసలు పరిచయం లేకుండా పడుతున్నారు. ఏం మాడుతున్నారండి? అప్ప అడగడానికి పరిచయం ఎందుకు? అడిగేవాడికి నోరు, ఇచ్చేవాడికి డబ్బు ఉంటే చాలు. ఐ ఆమ్ కానిస్టేబుల్ జాగ్. సార్ 100 ఏంటి సార్, 200 ఉంచండి. ప్రస్తుతానికి సస్పెండెడ్ లే. సస్పెండెడా? నేను రైటే చెప్పారు కదా గురుగారు. రైటే చెప్పావు కానీ రాంగ్ టైంలో చెప్పేవరా. చూడు మిస్టర్, పొలిటీషియన్కి పోలీసు వాడికి పదవి పోయినా సరే పవర్ ఉంటుందయ్యా. సపోజ్ రేపు పొద్దున్న నువ్వు ఏదన్నా కేసులో ఇరుక్కున్నావు అనుకో, నన్ను నా ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకోవచ్చు. రేపు కేసులు కూడా వాడుకోవచ్చు. ఏ కేసులు అయినా వాడుకోవచ్చా? ఏమండి వెళ్దామా? ఎవరు కేసా? చెప్పు తెగుద్ది. నా భార్య. ఆ కళలు ఎక్కువగా ఉంటేనో మా గురుగారు కనిపిస్తుంది. అన్నది నిన్నేరా? ఏం చేస్తున్నావే? చూసారా వదిన గారు ఎంత మధురంగా వీణ వాయిస్తున్నారు. మధురం లేదు, కనకాంబరం లేదు. వీళ్ళ గోలకు ఊళ్ళో వాళ్ళు నిద్ర పడక చస్తున్నారు, నువ్వు మాత్రం తన్మయతో తలుపును అనుకుని అంటున్నావా? చల్లే వచ్చిన పని చూడు. చాలా బాగా వాయిస్తున్నారు. ఏం వదిన, అన్నయ్యది నిధి భోజనం అయిందా? ఎక్కడ వదిన, ఆయనకి భోజనం చేసే అలవాటు లేదుగా. భోజనం చేయడా? మరి ఎన్నాళ్ళ నుంచి అడ్డబోతున్నావయ్యా? ఒట్టి తీర్థము ప్రసాదము. తీర్థమా? నీకు ఈ అలవాటు కూడా ఉందా? దాంట్లో మంచిగేంటి, వెజ్జా నాన్ వెజ్జా? శివ శివా, తీర్థం అనగా మద్యము కాదు, పచ్చకర్పూరము యాలకుల చూర్ణము కలిపిన గంగాజలము. సోడా వాటర్లా అన్నమాట. ఏంటనయ్యా కర్మ, నువ్వు అర్థం కావు, నీ భాష అర్థమై సావదు. మీరింతకు ముందు నాటకాలు వేసేవారా? కాదు, రాసేవాణ్ణి, అందరి చేత ఆడించేవాణ్ణి. ఏం నాటకాలు ఏమో, వదిన గారు ఎప్పుడు చూసినా వీణ వాయిస్తూ కూర్చోడమే తప్ప ఏనాడు తిరగమాత పెట్టిన పాపాలు పోలేదు. జగన్మాతకి తిరగమాత లెక్క. కాకపోతే ఆవిడ వీణ వాయిస్తుంటే నా కడుపు నిండిపోతుంది. చూసారా చూసారా, ఆయనకి భార్య అంటే ఎంత ప్రేమో. మీరు ఉన్నారు మరింకే. ఆవిడకి వీణ కంపెనీగా నువ్వు తబలా వాయిస్తూ కూర్చో, మాకు ఆకలేస్తున్నా, తలాడిస్తూ కూర్చుంటాం. తెలవేలా వచ్చిన పని చూడు. ఇదిగో వదిన, ఈరోజు మా వారి పుట్టినరోజు, మీరు మాతోనే భోంచేయాలి. అలాగా వదిన, శతాయుష్మాన్ భవ. లెక్క తప్పు, అష్టాషష్టాయుష్మాన్ భవ. ఏంటో ఆవిడ గారు ఏం దీవించిందో, ఈయన ఏం సవరించాడో, అంతా విష్ణుమాయ. కాదు, బ్రహ్మమాయనాయన. దీనికి కూడా సవరణేనా? ఈ చీర నేమందురు వదిన. ఇది చీర కాదు, నైటీ. నైటీ అనగా? నైట్లు వేసుకుంటారు కదా, అందుకే దీన్ని నైటీ అంటారు. ప్రాణనాథ. ఆయన ఎవరు? నేనే. ఓహో, తమరికి ఈ పేరు కూడా ఉందా? సతికి పతియే ప్రాణనాథుడు కదా. ప్రాణనాథ దేవి, చూడచూడ ఈ నైటీని ధరించ మనసవుతున్నది. నా కొరకు ఒక నైటీని సృష్టించరా? అటులోనే ఎందుకు, నా దగ్గర ఇంకో నైటీ ఉంది, మీకు ఇస్తాను, మీరు వేసుకోండి. అలాగే. ఏమొస్తో, ఇంకా ఆలస్యం చేస్తే మన పని పోస్తే పదా. రండి. నేను డ్యూటీకి వెళ్తున్నా, జాగ్రత్త. ఇవాళ న్యూస్ ఏంట్రా? మరోసారి చిత్ర పరిశ్రమకు అన్యాయం జరగబోతుందా? ఏటర్రా, ఆఫీసులకు వెళ్ళకుండా సోఫాల్లో సెటిల్ అయిపోయారు, లుంగీలు కట్టుకుని. మరి ఈయన కట్టుకోపోతే బాగోదు కదండి. మా సంగతి నీకెందుకు గానీ, నీ పని చూసుకోపో. నేను నా పని మీదే ఉన్నాను, మీరెందుకు ఆఫీస్కి వెళ్ళేదా అని అడుగుతున్నాను. మీ ఆవిడ మమ్మల్ని ఇక్కడ 2 గంటలు ఉండమని. హలో, షాక్ అవటం ఆపి త్వరగా తగలెడితే మా పని మేము చేసుకుంటాం. పనే అయినా నేను చేయలేని పని మీరేం చేస్తారా?
రెండు నెలలుగా అడుగుతుంటే నా వల్ల కాదు కాదు అన్నావంట కదా, అందుకని బలమైన నిర్ణయం తీసుకుని మమ్మల్ని బుక్ చేసుకుంది. బుక్ చేసుకుంది అది బుక్ చేయడం కాదరా, 302 సెక్షన్ ప్రకారం మీ ఇద్దరిని ఎలా బుక్ చేస్తానో చూద్దాం. ఏంటరాడుగుందా అది బుక్ చేసుకోవడం, మీరు బుక్ అయిపోవడం, ఇవాళ తేల్చేస్తాను. వాసంతి వస్తున్నానందు. ఏంటిది నేను అరిస్తే రాలేదుగా, నేను పిలిస్తే వచ్చేస్తాను. పిలిచావా నందు? ఎందుకలా అరుస్తున్నా గౌడ్గేదలాగా, అసలే హాట్ వీక్. అది ఒకటేనా అన్ని వీక్ అనుకుంటున్నాను? ఏంటి కాదేంటి, అసలు నా గురించి నీ ఒపీనియన్ అంటే నాకు తెలియదు. చెప్పుకునేంత గొప్ప ఒపీనియన్ ఏం లేదులే. అదే అదే వద్దన్నాను. 2 గంటల సేపు వీళ్ళిద్దరిని జాయింట్ గా ఉండమన్నావట? అవును. అదే ఎందుకనే స్టోర్ రూమ్ లో బూజు తులపడానికి. బూజు తులపడ్డానికే బూజే, మరింకేమనుకున్నావు? భలే వాళ్ళే మీరే. ఇదిగో ఈ పని ఏం మేము ఊరికనే చేయట్లేదు, ఎన్నాళ్ళు తిన్నాంగా దానికి చేస్తున్నాం. ఇదిగా ఎదవడవట్లు పెట్టుకోక డ్యూటీకి వెళ్ళు. ఆయన అంతేగాని మీరు రండి, బూజు తులుపుతురు గాని. ఏటకారం ఎక్కువైనా కుర్రోళ్ళు మంచోలే. షారుక్, నీకు జాగింగ్ అలవాటు కూడా ఉందా? జాగింగ్ నా ప్రాణం సార్, నా ఊపిరి, నా లైఫ్. నేను జీబులో పోతూ చాలా సార్లు చూసాలే. పొద్దుపూడు చూసినా పరిగెడతానే ఉంటావు, మధ్యాహ్నం పూట చూసినా పరిగెడతానే ఉంటావు, సాయంత్రం పూట చూసినా పరిగెడతానే ఉంటావు. జాగింగ్ నా ఊపిరి సార్. ఈవెన్ పీటీ ఉషా అయినా సరే జడేసుకునేటప్పుడు ఒక 2 నిమిషాలు జాగింగ్ ఆపుతుందేమో కానీ, అవునవును, నేను గడ్డం చేసుకునేటప్పుడు కూడా జాగింగ్ చేస్తాను సార్. ఆరోగ్యాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు అన్నమాట, ఇంకేం చేస్తుంటావు నువ్వు? నేను హ్యూమన్ సర్వీస్ సార్, మానవ సార్. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఇటువంటి వాడు సెంటర్ కు ఒకటి ఉండాలయ్యా, అప్పుడే సెంటర్లు బాగుపడేది. సెంటర్ ఒకటి చాలు. ఒక సెంటర్ ఏంటి సార్, అన్ని సెంటర్లు ఉన్నాయే సార్. వస్తాను సార్. నమస్కారం. ఇదిగో భలేవాడివే, ఆ జాకాల ముఠా గురించి చెబుతాను రమ్మంటివి, ఏం చెప్పకుండా పోతానంటావే? ఓహో, జాకాల ముఠా గురించి సార్, నేను ఫోన్ చేసి చెప్తాను సార్. ఫోన్ చేసి చెప్తావా? ఓకే సార్. గోల్డా సార్ ఇది? ఇటువంటి వాడు సెంటర్ ఒకటి కాదయ్యా, ఇంటికి ఒకటి ఉండాలి. అప్పుడు ఇళ్ళలో ఏం ఉండవు. అరే నువ్వు సంతోకి మనిషి అనవు గానీ కడుపులో చాలా ఉందిరా. పద 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 పద. డార్లింగ్, హాయ్ డార్లింగ్. చూపించింది చాలు, వస్తా. వస్తానని వెళ్తావేంటి డార్లింగ్? చూడు, నీకు నాకు కుదరదని చాలా సార్లు చెప్పాను. ఎందుకు కుదరదమ్మా? నువ్వు ఓ అంటే చాలు, నా బాడీ నెగటివ్ రైట్స్ అన్ని నీకు జీపీఏ రాసిస్తా. మీ బాడీ ఉన్న రింగ్ రోడ్ పక్కన సైట్ జీపీఏ రాసివ్వటానికి? అంతకంటే పవర్ఫుల్ డార్లింగ్, చూస్తుంటేనే తెలుస్తుంది నువ్వు ఎంత పవర్ఫుల్. తీసిగా వదులుతానా సార్? 3 లక్షలు సూట్ కేసు పోయింది సార్. సూట్ కేసు పోయిందా? అవును సార్. ఎలా పోయిందయ్యా? ఓ అందమైన అమ్మాయి వలన సార్. ఓ అందమైన అమ్మాయి? బ్యాంకులో క్యాష్ విత్డ్రా చేసుకుని వస్తుంటే ఎదురుగా గులాబ్ జామ్ లాంటి అమ్మాయి కత్తి లాంటి కళ్ళతో నిన్ను పొడి చేసింది, అవునా? అవును సార్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని అప్లికేషన్ ఫారం నీ చేతిలో పెట్టింది, అవునా? అవును సార్. దాంతో నీకు ఫిలమెంట్ లేచిపోయింది, అవునా? అవును సార్. నాటిచ్ కొట్టి జంక్షన్ జామ్ అయిపోతుంది. అరే అమ్మాయి అక్కడ నువ్వు ఎదురుగా ఎక్స్పోజ్ చేస్తా, నువ్వు సూట్ కేసు అక్కడ మర్చిపోయిస్తారా? నువ్వు అసలు నిన్ను లోపల వేస్తే సిటీలో దొంగతనాలు తగ్గిపోతాయి పూర్తిగా. మగపోతే నీ లోపల వేసేసాయి. సార్ సార్ నమస్కారం సార్, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీరే వచ్చేసారు చెప్పు. ఆ జాకాల్ బ్యాచ్ లో 420 అమ్మాయి ఎక్స్పోజింగ్ చేస్తాను, వీడు 3 లక్షల రూపాయలు ఉన్న సూట్ కేసు కాళ్ళ దగ్గర పెట్టి కళ్ళు మూసుకున్నాడు సార్. ఇటువంటి వీక్ మెంటాలిటీ వాళ్ళ వల్లనే కేడీలకు ధైర్యం వచ్చి చోరీలు పెరిగిపోతున్నాయి సార్. అందుకని మూసేస్తావా? అతను ఎవరో తెలుసా? ఎవడైతే మరికాడు సార్, అవసరం అనుకుంటే ఎంటైర్ ఫ్యామిలీని తీసుకొచ్చి లోపలేసేస్తాం సార్. షటప్ అర్థం కావట్లా?
చెప్పింది మేక. ఏ మరి చెప్పాలా? వాడు మా బామర్దయ్య. నీ బామర్దయ్య? షాక్ అవటం ఆపి సూట్ కేసు దొంగతనం చేసిన ఆ జాకల్ బ్యాచ్ని వారం రోజుల్లోగా పట్టుకోకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసుగా. నాకు ఎట తెలుసు సార్? నాకు తెలుసును సార్, ఊరి శిక్ష కాయ తెలుసుకో. రారా. అలాగే బావా. అరే మగపతి సార్ విడరా, ఎవరికి రా ఉరి శిక్ష? ఇప్పుడు నాకేనండి. ఇందాక నాకన్నా టంగ్ స్లిప్. అరే మావా మావా. ఏంట్రా? నాకు మళ్ళీ మ్యాచ్ ఫిక్స్ అయింది రా. ఓ కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. నీ పనే బాగుందిరా, నా ఒక పెళ్ళి ఫిక్స్ అవడం లేదు, రెండు ఫిక్స్ అవడం, రెండు ఫెయిల్ అవడం కూడా జరిగిపోయినాయి నీకు. సార్ అలా జాతకం అంటే అలా ఉండాలి. వాడు ఫిక్స్ చేసుకుంది పెళ్ళికి, నీలాగా ఎదవేషాలకు కాదు. అది సరే, 99వ మ్యాచ్ ఫిక్స్ అయిన సందర్భంగా పార్టీ అని ఉందా? ఈ రోజు నైట్ బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేశాను మావా. అదరగొట్టావు. థ్యాంక్స్ రా. నువ్వు పాడవు కదా. స్వామిని పెళ్లి కొడుకు ఊదేసిన బెలూన్లా ఉండాలి కానీ పారేసిన బోర్లా ఉన్నాటి. నీకు తెలుసు కదా మావా, నేను నా ఫస్ట్ నైట్ అని మా ఆవిడగా ఫస్ట్ నైట్ కదా టెన్షన్ పడుతున్నావా అని. లేదు, నైట్ ఫస్ట్ కదా అంది నాతోటి. అంటే ఏంట్రా, నువ్వు హ్యాపీగా ఉన్నావు, వాడు డల్గా ఉన్నాడు, కొంపదీసి బాస్ గాని పోయాడా? మనకు అంత అదృష్టమా? నేను నేను ఫస్ట్ నైట్ కదా డే టైమ్ ఇడి మిస్సెస్ క్యాటర్ గురించి చెప్తుంటే. స్టాప్ దిస్ నాన్సెన్స్. మీరు శోభనం స్టోరీస్ చెప్పడానిక మీకు నెల నెల సాలరీస్ ఇస్తున్నది? నెల నెల ఇవ్వడానికి చిరాకు ఉంటే 15 రోజులకి ఒకసారి ఇవ్వండి. నోర్ ముయ్. మిస్టర్ నందగోపాల్, అడుగు దూరంలో ఉన్నాను, అరవక్కర్లేదు, విషయం ఏంటో చెప్పండి. ఇట్స్ ఓకే, బోత్ ఆఫ్ యూ కమ్ టు మై రూమ్.
మీ కుమార్తె వివాహము గురించి యోచన చేయుచుంటిరా లేదా? ఆ చింతితూనే ఉన్నాను. రేపు పెళ్లి చూపులకు వస్తున్నారు. అన్ని విషయాలు కుదిరినాయి అనుకోండి, తాంబూలాలు కూడా రేపు. వదిన, మీరు స్నానాలు చేయండి. మాకు స్నానాలు అలవాటు లేదని చెప్పాను కదా వదిన. వాళ్ళు డైరెక్ట్ గా డ్రై వాషింగే. అంటే మాలో కొంచెం స్నానాలు తక్కువ కదా. మీది ఒక మాయ గోళ, మీకు ఏదెక్కువ ఏది తక్కువ బ్రహ్మదేవుడికే తెలియదు. స్వామి, స్వర సాధనకి సమయం ఆసన్నమైనది, లోనికి వెళదామా? ఉషా, అమ్మ ఉషా, ఉషా, అమ్మ ఉషా. అది లేదు. కంగారు పడతారు. ఎక్కడికి వెళ్ళింది? తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది. దేవి, అవశ్యం బయలుదేరుదాం. చూసారా అండి, మన అమ్మాయి క్షణం కనిపించకపోయేసరికి ఎంత కంగారు పడిపోతున్నారు. మంచి మనుషులండి. ఏం మంచి మనుషులు ఏమో, వాళ్ళని చూస్తుంటే నాకు వెంకటేశ్వర స్వామి మహత్యం సినిమా చూసినట్టుంది. మీకు అన్ని సినిమాలు చూసినట్టుగానే ఉంటుంది. లేదు, సుందరకాండ పారాయణ చేసినట్టుంది బా. ఆగలేదు చేస్తుంటే. చెత్తంతా ఇక్కడ తగలబెడుతున్నావా? అసలే పక్కన గడ్డి బాగుంది, ఆ సుబ్రాజుకు మనకి పడిసావదు. అదేదో పక్క చీర తగలెట్టచ్చు కదా. వారు ఊరుకోరా, ఏడోడు చేలో మనం తగలెట్టమేంటి? మన చేలో మనం తగలెట్టుకుంటే ఏ గొడవ ఉండదు. ఉండే జాగ్రత్తలో మనం ఉండాలి కదరా. రే, ఆరిపోయిందా, జాగ్రత్తగా ఉండు. మా తెలుసులేవో. ఇదిగో బాబాయ్, ఈ గడ్డి బాగు తగలు పడిపోతుంది. అది ఏంద్రా, మంత్రం వేసేసి మంట ఆగండి నాయనా, మీరెవరు తగలబెట్టలేదు, అది సృష్టి ధర్మం. నీకు ఆకలి అయితే భోంచేస్తాను, దాహం అయితే నీళ్లు తాగుతారు. అలాగే అంటే ఆ విధంగానే అగ్నిదేవుడు ఆకలి అయింది, ఆకలి తీర్చుకున్నాడు. కాసేపు ఆగి కొబ్బరి బండం తాగుతాడు. అగ్నిదేవుడు ఏంటో, ఆకలేటి ఏంటో, ఇక్కడ మాటలు చూస్తుంటే సొరమ నాటకంలో ఉందరా. అరే అబ్బే, ఇక్కడ ఎక్కడ యోగా సెంటర్ ఉందంటే ఎక్కడది? ఇప్పుడు ఈ వయసులో నీకు యోగా అవసరమా? నాకు కాదురా అబ్బే, యోగా నేర్పిస్తావా లేదా నీకు విడాకులు ఇచ్చానా అని మా ఆవిడ రోజు నన్ను కమెంట్ చేస్తుంది. నన్ను ఏం చేయమంటావు? ఓ పని చేయి, రెండోది చేయి, విడాకులు ఇచ్చేయి. నేను అడగడం నాది బుద్ధి తక్కువ. ఇంకే ఎక్కడుంది చెప్పరా బాబు? చెప్పడం కాదు, చూపిస్తాను రా. ఇదే ఎలండి, నువ్వు కూడా యోగా నేర్చుకోవచ్చు కదా, పొట్ట తగ్గుద్ది. వాళ్ళకి వస్తుందేమన్నా భయం. చేసేది లేడీస్, స్మూత్ గా ఉంటుంది, ఆలోచించుకో. సరే అయితే. ఏమా, యోగా నేర్చుకోవాలంటే రేట్లు ఎవరు చెప్తారు? లోపల మా మేడం ఉన్నారు సార్, ఆవిడ చెప్తారు. థాంక్స్ సార్, నుండి నేర్లు వచ్చేస్తాను. రండి సార్, మీరు కూడా జాయిన్ అవుతారా? 10 మందిలో యోగా నేర్చుకోవాలంటే నాకు సిగ్గు. పర్సనల్ గా నేర్పితే నేర్చుకుంటాను. పర్సనల్ గా నేర్చుకుంటారా? ఈ అడ్రస్ కి రండి, మా అక్క ఉంటుంది, నేర్పిస్తుంది. ఈవిడి సింగిల్ గా ఉంటుందా? రూమ్ కూడా సింగిలే. అయితే సరే, సాయంత్రం వచ్చేయండి, మర్చిపోవద్దు. అలాగే నేర్పుతాను. హలో అక్క, తీసే ఉంది రండి. సింగిల్ రూమ్ ఉంది, ఫిలిం సిటీలో సగం ఉంది. నమస్కారం సార్, వచ్చేసారా? కూర్చోండి సార్. పర్వాలేదు పర్లేదు, కూర్చోండి సార్. సార్, డ్రెస్ మార్చుకోండి సార్. పర్వాలేదు బాబు, మార్చుకోండి సార్, బట్టలు నలిగిపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. ఓహో, అది నిజమే. అబ్బో, పాపకు మంచి టేస్ట్ ఉంది. బూస్ట్ తీసుకోండి సార్. వద్దయా, తీసుకోండి సార్, ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీయా? అయితే ఈ బిల్డప్ లీటర్ బాబు, ఇంతకీ పాప ఎక్కడయ్యా? డ్రెస్ మార్చుకుంటుంది సార్. నేను మార్చుకున్నానుగా. ఓహో, కంఫర్టబుల్గా ఉంటుంది, తను మార్చుకుంటుందా? తీసుకో, వస్తున్నా. ఇంకా పర్సనల్ గా యోగా నేర్చుకోవాలనుందా? వద్దమ్మా, వీలైతే కరాటే నేర్చుకుంటా. ఒకడు లుంగి, ఒకడు బూస్ట్ ఇస్తే బామ్మర్దులు మంచోళ్ళే అనుకున్నాను. పోలీసు వాళ్ళ దెబ్బలు పై కనపడకుండా కొట్టేశారు. అబ్బా, చాలా ఇంటెలిజెంట్ గా కొట్టారు.
ఏంటి మావా, ఏమైంది, డల్గా ఉన్నావు? నేను ఎప్పుడు అలా ఉంటాను కదా. సరే పద, ఆఫీస్లోకి వెళ్దాం. ఓం నమస్. ఓం నమ శివాయ. ఈయనేంటి ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాడా? ఓం నమ శివాయ. ఏంటి స్వామి, మళ్ళీ ఎలా దయచేశారు? త్వరలో నీ జీవితంలో పెనుమార్పులు జరగబోతున్నాయి బాలక. మరి నా జీవితంలో జరిగిపోయింది కదా నాయన. ఇంటి నంబర్ 13లో. ఇంటి నంబర్ 13లో ఏం జరిగిందిరా స్వామి? ఎంతకీ తమరు? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను నాయన. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మరి నాకు? ఓం నమ శివాయ. గట్టిగా కొట్టాడు. ఏదో జరుగుతుంది బా. పెద్దగా ఏం జరుగుతుంది, ఆల్రెడీ పైవాడు రాసిందే జరుగుతుంది. వాట్ హ్యాపెండ్? నవ్వాడు, పడిపోయాడు డాక్టర్. నవ్వుతూ పడిపోయాడా? జీవితంలో ఈయన మొట్టమొదటిసారిగా ఈరోజే నవ్వాడు సార్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. హలో, ఎక్కడున్నావురా? ఎక్కడుండేడు, విషయం చెప్పు. మన అంకుల్ కి సీరియస్ గా ఉంది, నువ్వు అర్జెంట్ గా ప్రైమ్ హాస్పిటల్ కి వచ్చి. అలాగే వచ్చేస్తున్నాను. మా ఆయన ఎలాగైనా మీరే బతికించాలి. ఆయన లేకపోతే నేను నా పిల్లలు అనాథలు అయిపోతామా? ఆయన బతకడం చాలా కష్టం. మీకు డబ్బు మాకు శ్రమ దానికి తప్ప ఏమీ ఉండదు. ఏ, తీసుకెళ్ళండి అయ్యా. మీకేం కాలేదండి. డాక్టర్ గారు, మీరే ఆ మాట అంటే ఎలాగండి? నా భర్తను కాపాడండి. ఏమైందమ్మా? నా భర్త కోమాలోకి వెళ్ళాడంటమ్మా. బతకడని డాక్టర్లు చెప్తున్నారు. ఈయన లేకపోతే నేను నా పిల్లలు రోడ్ల ముడిపడి అడుక్కు తినాలి. అలా ఏం జరగదమ్మా, నేను చెప్తున్నానుగా. నేను చెప్తున్నాను కదమ్మా, మీ వారికి ఏం కాదు, బతుకుతాడు బతుకుతాడు. కోమలనే పోతాడు అనుకున్నా, ఇతను బతికే ఛాన్స్ ఉంది. బాయ్స్, ఆపరేషన్ థియేటర్ తీసుకురండి. సిస్టర్, రూమ్ నెంబర్ 14 ఎక్కడ? రూమ్ నెంబర్ 14లో పేషెంట్ ఉన్నాడు, 15 ఖాళీగా ఉంది. అబ్బో, శస్త్ర సెంటిమెంట్ రివర్స్ అయిందేంటి? ఇదిగో అమ్మాయి, రూమ్ నెంబర్ 14 ఎక్కడ? అమ్మాయి ఏంటి, సిస్టర్ అని పిలవలేవా? మీలా మనసు రోడ్డు పెట్టుకు పైకి వాడు మాట్లాడలేను. పక్కన ఉంది కానీ కొవ్వు ఎక్కువే. రిపోర్ట్స్ వచ్చాక వాటిని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఏమయ్యా, ఇక్కడ నొప్పిగా ఉందా? ఉందండి. ఏం పర్లేదు, ఈ మందులు తీసుకుని రండి. అర్జెంట్. ఓకే డాక్టర్. రే, ఇప్పుడు దాకా ఏం చేసావురా? ఎలా ఉన్నాడు అంకుల్? పోయాడా? పోయేలా ఉన్నాడు, త్వరగా వెళ్ళి చూడు. పోయేవాళ్ళని ఎప్పుడు చూడలేదు. యాండి యాండి, అంకుల్కి ఏమైంది ఆంటీ? హార్ట్ అటాక్ అంట. హార్ట్ అటాక్? ఇంత పక్క పర్సనాలిటీకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం లేదే. నాకు అదే అర్థం కావట్లేదు. నాకెందుకో భయంగా ఉంది కృష్ణ. బతుకుతాడా? ఇంటి దగ్గరే చెప్పాను కదండి, నాకేమి ఉండదని. డాక్టర్ గారు కూడా అదే చెప్పాడు, అనవసరంగా 4,000 రూపాయలు చవరం. ఆఖరు శ్వాస కూడా వదిలేశారా? ఆఖరు శ్వాస కాదు, ఆఖరు గ్యాస్. ఏడవగా నేను బతికే ఉన్నానా? అందుకే ఏడుస్తుంటా. డాక్టర్ గారు, ఆయనకి హార్ట్ ప్రాబ్లం కాదండి, గ్యాస్ ప్రాబ్లం. ఆ సంగతి మాకు ఎప్పుడో తెలుసు, మీకే తెలియలేదు. బిల్లు కట్టే శవాన్ని తీసుకెళ్ళిపోమంటారా? శవం బతుకున్నా కానీ శవాలు అంటాడు మా అంకుల్. నీ చల్లని నోటితో ఆ మాటని నన్ను నా పిల్లల్ని అనాథలు కాకుండా చేసావమ్మా. నువ్వు నిండు నురేళ్ళు హాయిగా ఉండాలి. పర్వాలేదు. అమ్మాయి రా. వస్తున్నా. కళ్ళు కనపడట్లేదా? గుడ్డోడివా? కళ్ళు మూసుకుని నడుస్తున్నావా? ఏమైనది స్వామి? ఇంకో ఘోరం జరిగిపోయింది. ఎదురుగా అమ్మాయి కనపడితే చాలు, అలా గుద్దేసుకొని వెళ్ళిపోవడమే. మీ మగాడికంతా ఇదో ఫ్యాషన్ అయిపోయింది. అట్లీస్ట్ సారీ చెప్పాలని మానసు కూడా లేదా నీకు? అసలు కథ ఇప్పుడు మొదలైంది. ఓం నమ శివాయ. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. ఆశీర్వాదం తీసుకోమ్మా. ఆశీర్వాదం. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తుంది. కులాసానైనా? కులాసే స్వామి. చూసావుగా, ఇక భారం అంతా నీదే. నా విధిని తప్పకుండా నెరవేరుస్తాను. ఓం నమః శివాయ. పద. పిలుస్తున్నారు పద.
పెద్ద బిల్డింగ్ ఆ ఒకవేళ పడిపోతే ప్రేమ కథ ఇలాగ ఉంది.
పదే పదే నీ పేరే మది స్మరిస్తూ ఉంది. హలో, ఏమండి, మీకే ఫోన్ చేద్దాం అనుకున్నాను. రేపంతా ఫ్రీయే, ఎన్ని గంటలకు వస్తారు? ఫ్రీగా దొరికింది, రేపంతా ఫ్రీయట. మీరు వచ్చే టైం చెప్పండి. ఓకే ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాను. 6 గంటలకా? వద్దొద్దు, ఆ టైంలో కుదరదు. 7 గంటలకు రండి, రెడీగా ఉంటాను. అబ్బో, అడ్వాన్స్ బుకింగ్లే, క్యూ పెరుగుతుంది. మనం ట్రై చేయాలి. ఆ అవును, ఎన్ని గంటలకు వస్తున్నారు? 8 o'clockా? ఓకే, వచ్చేయండి. ఏమండి, కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఎందుకు? రేపు అంతా ఫ్రీ అంటున్నారు కదా, వద్దామని. మేడ ఇరుగుద్ది, నేను స్మూత్గానే డీల్ చేస్తా అండి. ఈడియట్, రేపు అంతా ఫ్రీ అంటే ఏమనుకున్నావరా? నేను పళ్ళ డాక్టర్ని, రేపు పళ్ళు పీకించుకునే వాళ్ళకి టైం ఇస్తున్నాను. ఓ, పళ్ళ డాక్టరా మీరు? వస్తానండి. అయ్యా, మీలాంటి జమీందారీ వంశంతో మాకు బంధుత్వం కుదరటం నిజంగా మా అదృష్టం. ఏం జమీందారులేండి, ఆ రోజులు ఎప్పుడో పోయాయి. మా ఆవిడ అడుగు పెట్టి 6 నెలల్లోనే అన్ని పోయాయి. ఇప్పుడు మన సంసార విషయాలు ఇక్కడ అవసరం అంటారా? వచ్చిన పని చూడండి. అవును, మీరేమి తినట్లేదు? ఆయనకి షుగర్ అండి, స్వీట్ తినకూడదు. పోనీ హార్ట్ తినమనండి. అది కూడా తినకూడదండి, హార్ట్ కి ఎఫెక్ట్. మరి బ్రాండీ బిస్కెట్ వచ్చేస్తా? ఎవరికి ప్రాబ్లం అని డాక్టర్ వద్దన్నారు. కనీసం మజ్జిగ అయినా? మజ్జిగ ఆయన బాడీకి పడదు. కనీసం గాలన పిలుస్తారా? గాలి కూడా ఇబ్బందేనండి, చలిగాలి తగిలితే ఆస్తమా. పాపం ఆయన ఇబ్బంది పడుతున్నా, ఏదో కంట్రోల్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నా. మంగళసూత్రం నిలబెట్టుకోవాలి కదండి. మెయింటెనెన్స్ బాగానే ఉంది, కానీ ఇలాగే కంటిన్యూ చేస్తే మనిషి పోతాడేమో. ఏం చేయమంటారండి? ఉన్న రోగాలన్నీ ఈయన మొహానే రాసి పెట్టాడు, ఆ మాయ దర్భంలో. మా ఆయన ఏం చేశాడమ్మా? మీ ఆయన పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. నువ్వు ఊరుకోదేవి, పాపం వాళ్ళకి సంస్కృతం ఏమర్థమవుతుంది? ఎంతసేపు అయిపోయిందమ్మా? రాఘవి గారు, వీళ్ళిద్దరు ఎవరండి? వీళ్ళా మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి విద్యా సంగీతం నేర్పిన గురువులు. తీసుకొస్తున్నానండి. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అవును, అసలు మాట్లాడే అబ్బాయి కొంచెం సిగ్గు ఎక్కువలేండి. అంత సిగ్గుపడితే కాపురం ఎలా చేస్తాడండి? సిగ్గుపడుతూనే చేస్తాడు. మాకు ఈ సంబంధం అన్ని విధాలా ఇష్టమే వదిలి గారు. మాకు ఇష్టమేనండి. మరి ఇంకే శుభస్య శీఘ్రం. ఒక్కసారి ఆలోచించండి, అతనికా ఒంటి నిండా రోగాలు, ఇతనికా వల్లమాలిన సిగ్గు. ఏమిటండి మీ ఉద్దేశం? ఇంకా అర్థం కాలేదా? మీతో వియ్యం ఉండడం మాకు ఇష్టం లేదు, తమరు ఇంకా బయలుదేరచ్చు. ఆంటీ అంకుల్ అభిప్రాయమే నా అభిప్రాయం. ఏమండి పంతులు గారు, అన్ని విషయాలు మాట్లాడి తీసుకురావాలి కదా. మీరు ఆవేశపడకండి అమ్మా, నేను మాట్లాడతాను కదా. చూడండి, మాట్లాడేది మొఖం మీద కొట్టినట్టు చెప్తాను. ఏమండి లేవండి, కూర్చున్నారేంటి? అర్థం కావటం శుభం వెళ్ళండి. ఏంటయ్యా శుభం? ఒక పక్కేమో తన పెళ్లి కళ్ళారం చూడాలంటారు, ఇంకో పక్కేమో వచ్చిన సంబంధాలను చెరగొడుతున్నారు. అన్నీ మీ మంచిగా రాక. ఏంట్రా నిజం? అసలు వీళ్ళిద్దరూ ఇంట్లో ఉండగా దాని పెళ్ళి అవుతుందని నమ్మకం నాకు లేదు. ఇదిగో మగపతి, డ్యూటీలో పడి ఆ షారుఖ్ ఖాన్ గారి సంగతి మర్చిపోయామే, వాడేదో ఇవాళ ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నాడే. ఓ సార్ ఫోన్ చేయండి సార్, తెలిసిపోద్ది. అంతేనటావా? వీడొకడు నా ప్రాణం తీసేస్తున్నాడు, అర్జెంటుగా ఎవరినప్పుడు నిరికించేశాడు. సార్ నమస్కారం సార్. ఏమయ్యా షారుఖ్, ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే ఇయ్యకపోతే? ఉంది సార్, మనం వెతుకుతున్న జాకాలగడ్ బ్యాచ్లో ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు సార్. మీరు అర్జెంటుగా రోడ్ నెంబర్ 25 వచ్చేయండి సార్. అట్టగా వెంటనే వచ్చేస్తున్నావు. ఉంటాను సార్. నమస్కారం సార్. మంగపతి, ఫాలో మీ. ఎక్కడ సార్? నెక్లెస్ రోడ్. ఎందుకు సార్? బోట్ షికారి. బోట్ షికారికా సార్? సార్ మీరు రండి సార్, ఇంటికి నేను మామిడి తీసుకొచ్చేస్తాను. చెప్పండి, చంపేస్తుంది. బోట్ షికారో బోట్ షికారో అని మనం పెడుతుంది. బోట్ షికారి కాదురా, ఆ జాకాలు గాడి బ్యాచ్ని పట్టుకోవడానికి. కమ్ ఆన్ ఫాలో మీ. ఎస్ సార్. ఇన్నాళ్ళకు దొరికారు వీళ్ళు, ఇక వీళ్ళ నా బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు. మొన్న కూడా సేమ్ డైలాగ్ అన్నారు. సిఏ గారి దగ్గర నుండి ఫోన్ రాగానే జీప్ ఎక్కించి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి దగ్గర దింపు వచ్చారు. ఆ పరిస్థితి వేరు, ఆ సిచ్యువేషన్ వేరు, ఆ సందర్భం వేరు. అంత వద్దు, మూడింటికి ఒకటే మీనింగ్. రే,
అది ఏమనుకుంటున్నారు నా గురించి నువ్వు? ఆ విషయం త్వరగా చెప్తాను కానీ అటు లుక్ వేసుకోండి. చూడండి చెప్తాను. అర్జెంట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చే బావా. ఆడున్న పార్టీకి చెందినాడు, వచ్చే పార్టీకి చెందినాడు తెలియదు కానీ మీ పని అవుతుంది. ఫోన్ ఎవరికైనా చేసుకోమను. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేసుకోమను, నారా లోకేష్ బాబుకు చేసుకోమను, కల్వకుంట చంద్రశేఖర్కి చేసుకోమను, కుంజేటి రోషయ్యకి చేసుకోమను, ఎవరికైనా ఫోన్ చేసుకోమను. నాకేం భయం లేదు. నేను విధి నిర్వహణలో సుభాష్ చంద్ర బోసుని. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. ఆ సంగతి నాకు తెలుసు. ఎమోషన్ కోసం వాడారు. లక్ష్మీ నరసింహ రండి సార్. ఆగిపోయారు. ఆయన ఆగిపోలేదు, వస్తున్నారు. నువ్వు పిలవకపోయినా రావాల్సిన బాధ్యత నాకుంది. తెలుసు సార్, డ్యూటీలో మీరు నాకంటే నాలుగు ఆకులు ఎక్కువని నాకు తెలుసు సార్. అటు చూడండి సార్, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా కాజేస్తూ ఇన్నాళ్ళు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నటువంటి జాకాల ముఠాలు ఉండే ముఖ్యులను ఎంతో రిస్క్ చేసి పట్టుకున్నాను సార్. మీరు చెప్పండి సార్, వాళ్ళని ఏం చేయమంటారు మీరు చెప్పండి సార్. చాయిస్ ఈజ్ యువర్ సార్. మర్యాదగా వాళ్ళని వదిలే. థ్యాంక్ యూ సార్. ఏమన్నారు? మర్యాదగా వాళ్ళని వదిలేయమన్నారు, లేకపోతే మీ ఉద్యోగం ఊడిపోతుంది. మాట ఆయన అల్లా వ్యవస్థలు చేయబాక. షటప్ సార్. ఏమయ్యా, నువ్వు అరెస్ట్ చేయడానికి మా బామ్మర్ది దొరికి. ఇతరే మీ బామ్మర్ది? మరి మొన్నటతను వాడు నా బామ్మర్ది. ఒకరికి ఇద్దరు బావమర్దులు. ఒకరికి ఇద్దరు ముగ్గురు పెళ్ళాలంటే తప్పు కానీ ఎంతమంది అయినా బావమర్దులు ఉండొచ్చు. ఇద్దరు ముగ్గురు పెళ్ళాలన్నా తప్పు లేదురా, నీలాంటి ఒక కానిస్టేబుల్ ఉంటే తప్పు. కానిస్టేబుల్ ముందు వాడిని బయట తీసురా. ఎస్ సార్. రండమ్మా, రండి సార్, రండి. ఎవరమ్మా నువ్వు? నేను మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ని సార్. నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంటే ఎంత చెప్పినా వినకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సారీ అమ్మా, నువ్వు వెళ్ళి. చూడు మిస్టర్ లక్ష్మీ నరసింహ సార్, ఈ బెళ్ళప్పుడు ఏం తక్కువ లేదు సార్. దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్. నాలుగు రోజులు అసలు దొంగలు పట్టుకుంటే సార్, లేదా గుర్తుందిగా గురి? ఎప్పుడో డేరీ నోట్ చేసుకున్నారు సార్. మీరు డేట్ ఫిక్స్ చేయడమే తర్వాయి. డేట్ ఫిక్స్ చేయలేదు. మీరు పదండి సార్, నాకు కొంచెం పరుంది. సారా నమస్కారం సార్. ఏమయ్యా షారూక్, ఏం నమస్కారం సార్? మొన్న నీ దెబ్బకు నా ఉద్యోగం పోయేది. ఏమయ్యేది? మొన్న నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాడు అరెస్ట్ చేశావు కదా, వాడు ఎవడో కాదంట, మా ఎస్పీ బావమర్దంట. అయ్యయ్యో సారీ సార్. ఏం సారీ 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 సరే కానీ ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ చెప్పమయ్యా జాకాల ముఠా గురించి. దొరికినాయి సార్. దొరికినట్టు దొరికి మిస్ అయిపోయింది సార్. దొరికినట్టు దొరికి మిస్ అయిపోయిందా? మిస్ అయిపోయింది. అది చెప్పు. ఆ మిస్ అయిపోయింది చెప్పు. మిస్ అయిపోతే ఎట్లా చెప్తాను సార్? ఇప్పుడు బియ్యంలో రాళ్ళు వేరే అవతల పారేశారు కదా. ఆ పారేసిన మాకు చూపించు. ఆ రాళ్ళు కూడా మిస్ అయ్యని చెప్తే మళ్ళీ రాళ్ళు అంటే ఎలా సార్? ఫోన్ వచ్చు నాకు. హలో సార్ 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 అట్టే సార్, ఇప్పుడే వచ్చేస్తున్నా సార్. ఎవరు సార్? మా ఎస్పీ. ఎస్పీ గారి వెళ్ళండి సార్. ఉద్యోగం కాదు, వెళ్ళండి సార్. సరే సార్. రే శిష్య, ఈ మందవడ కనిపెట్టాడురా? తాగటమా? కాదురా, తయారీ గురించి అడుగుతున్నాను. ఎవడో నీళ్ళటి తాగబోతే అదో కనిపెట్టి ఉంటాడు. అది ఎటు గురు అలగొట్టు. అర్థం కాలేదా? అర్థం కాలే. అర్థమైంది గురు. నీ గురించి మనసులో మాట స్లిప్ అయ్యా కదా, ఇంకెప్పుడు అలాంటి అలవాటులేక ఇయ్యాదవ్వా. అది సరే కాని గురువా, నా ఉద్యోగం సంగతి ఏం చేసావు? నీ ఫుల్ డీటెయిల్స్ అన్ని ఒక అప్లికేషన్ రాసేవరా, ఇవాళ ఫార్వర్డ్ చేస్తాను. మళ్ళీ రాయటమేంటి గురువా? పుట్టినప్పటి నుంచి జేబులో పెట్టి తిరుగుతున్నాను. ఇదిగో నీ దగ్గర ఉందా? రెడీగా ఉన్నావు అన్నమాట. ఓకే, ఇప్పుడే ఫార్వర్డ్ చేద్దాం పద. స్టడీ స్టడీ. ఏంట్రా ఈ రాత ఒక్క ముక్క అర్థం కావట్లేదు. బ్రహ్మరాత లాగా పిచ్చిగీతలు గీసేవేంటి? బ్రహ్మరాత కాదు, మీరు పెగ్గేశారు కదా, నాన్ సింగ్ లో కనబడుతున్నా మీకు. మీకు మధ్య మత్తు తలకెక్కినదా? పిచ్చి పిచ్చి పేలాపలలు పేలు చుట్టిరి. తల్లి, ఇప్పుడు నిన్ను ఏమన్నానమ్మా? ఏమంటివా? బ్రహ్మవి పిచ్చి రాతలంటివి కదా. ఓహో అదా, అయినా బ్రహ్మనంటే నీకెందుకమ్మా అంత కోపం? ఆయన ఏదో నీ దగ్గర చుట్టంలాగా ఎగేసుకు వచ్చేస్తున్నావు. మరే మూర్ఖుడా, మళ్ళీ మాట్లాడావంటే నిన్ను. శాంతి నాయన, బ్రహ్మవి పిచ్చి రాతలని నీవెట్లు నిర్ణయించితివి? ఎట్లు నిర్ణయించితి అంటారేటండి, కళ్ళార సోత్తుంటేని. ఏమీ చూచితివి? ఏం చూడటం ఏంటి మాస్టారు, నేను బిల్ క్లింటన్ ఒకే రోజు ఒకే టైంలో ఒకే ముహూర్తంలో పుట్టాం. ఆయన పొజిషన్ ఏంటి, నా పొజిషన్ ఏంటి, అంతెందుకు? వీడు కొనిదల శివప్రసాద్ ఒకే రోజు ఒకే ముహూర్తంలో ఒకే టైంలో పుట్టారు. వీడి పల్లెటూరులో అక్కుపక్షిలా బతుకుతున్నాడు. ఆయన కొన్ని కోట్ల మంది గుండెల్లో మెగాస్టార్ గా విజృంభిస్తున్నాడు. దీనికి ఏమంటారు? ఏమంటే ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఉదాహరణలు ఉన్నాయండి. మరి అలాంటప్పుడు బ్రహ్మయ్య పిచ్చిరాత్ర కాకపోతే ఏమంటారు? పిచ్చివాడ. ఆ రాతలు మీ పూర్వజన్మ కర్మఫలాన్ని బట్టి ఉంటాయి తప్ప బ్రహ్మ కూడా నిమిత్తం మాత్రమే. నాయన అర్థమైందా? ఏది ఏమైనా గొప్ప జీవిత సత్యం చెప్పాడు గురుగారు. ఏంట్రా సత్యం? అదే అర్థం కాలేదు గురుగారు. ఈసారి నా నుంచి తప్పించుకోలేరా? వీడేంటి సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు?
కొంపదీసి మన మ్యాటర్ లీక్ అయిందా ఏంటి సార్? అది కూడా సార్, మరి ఇన్ఫార్మర్. నమస్కారం అండి. అమ్మ ఏంటి సార్? నమస్కారం సార్. ఏటయ్యా ఏటి గడపు? ఏటయ్యా ఏటి గడపు? ఆ జాకల్ బ్యాచ్ గారు ఇక్కడ తిరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, అందుకే మార్వేషన్ ఇక్కడికి వచ్చాను సార్. ఎందుక సార్? వాడిని కొంచెం కంట్రోల్లో ఉండమన్నాను సార్, లేకపోతే నేను కంట్రోల్తో పెట్టేట్టున్నాను. వాడి మొహం కానీ నాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. మెల్లగా అడుగుతుంది. వాడి మొహం కానీ నాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్, అందుకే నేను కూడా వచ్చాను. వాడు తప్పించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ ఏర్పాట్లో నువ్వు ఉండు, నా ఏర్పాట్లో నేను ఉంటా, సరేనా? ఓకే చదవండి. టమాటాలు ఎలాగా? అర కిలో 24. 24 రేట్లు భలే చెప్తున్నాడు. పద పద ఇంకొంచెం తీసుకుందాంలే. ఇద్దరు లేడీస్ వస్తున్నారు, ఆడిద్దరిని పడేద్దాం. నువ్వు కరెక్ట్ టైంలో ఎంటర్ అవ్వాలి. ఏంటి బాబు ఏడుస్తున్నావు? ఏం చెప్పంటావమ్మా, రేపు మా పెళ్లి రోజు అమ్మా. పెళ్లి రోజు కదా అని మా ఊరు నుంచి వచ్చి 15,000 రూపాయలు పెట్టి చీర కొనుక్కున్నానమ్మా. పెళ్లి రోజు అయితే ఏడవడం ఎందుకు? ఎందుకు ఏడుస్తున్నామంటే ఏం చెప్పమంటావమ్మా, ఈ చీర కొనుక్కుని మా ఊరు వెళ్ళిపోదాం అంటే బస్ స్టాండ్ లో జేబులు కొట్టేశారమ్మా. వెళ్ళడానికి డబ్బులు లేవమ్మా. ఈ చీర మీరు కొనుక్కుంటారండి? ఎంతకి ఇస్తావు? ఎంత అంటే మీ ఇష్టం అమ్మా, మీరు ఎంత కావాలంటే అంతే ఉండమ్మా. అమ్మా 4,000 ఇండి అమ్మా, సరిపోద్ది. 4,000? 4,000 ఎక్కువ కదయ్యా. బాబు ఇది చూడండి అమ్మో, చాలా ఖరీదైన చీరలా ఉంది ఇది. అవునండి. డబ్బులు అవసరమా? డబ్బులు బాగా అవసరంగా ఉన్నాయి. తీసుకెళ్ళండి అమ్మా, తీసుకెళ్ళి 4,000 ఇవ్వండి. ఓ 1,500 తీసుకెళ్ళండి. 4,000 నీ దగ్గర ఉన్నాయా? ఆ ఉన్నాయి వదిన, అయితే ఇవ్వు. తీసుకో అమ్మా, తీసుకో. చీరలు, లంగాలు, జాకెట్లు. ఏమా చీరలు ఏమైనా కొంటారా? ఈ సన్నాసి చీరలు మేము కొనం. నీ దగ్గర ఉన్నది కూడా సన్నాసి చీరనమ్మా. ఇందాక ఒక అతను బేరమడి బేరమడి 250 కొన్నాడు. 250? అయ్యో మనం మోసపోయాం వదినా. అవును, అదిగో పోలీసులు కంప్లైంట్ ఇద్దా. పదా పదా సార్. సార్ నన్ను ఒకడు మోసం చేశాడు సార్. వాట్? నిన్ను ఈ వయసులో ఇంత మందిలో మోసం చేశాడా? వాడికి మన చెట్టా ఊపిందమ్మా. అలా ఆ మోసం చేయడం కాదు, ఎవడో 250 రూపాయలు చీరని 4,000 అమ్మేశాడు. అరే అదెట్లా సాధ్యమైంది? ఏమయ్యా మంగపతి ఇంత క్లియర్ గా నీకెట్లా తెలుసయ్యా? ఎందుకంటే ఇందాక ఈ చీర ఆడి చేతిలో చూశాను అందుకని. అంటే నీ ఉద్దేశం? మనం వెతుకుతున్న పోర్టంటి ఎవడో కాదు, ఆడే సార్. ఈ చీర నా 4,000. ఓ సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి కనిపించు. ఓకే వదినా, ఇంటికి వెళ్తే ఇంతటితో పోద్ది, స్టేషన్కి వెళ్తే అన్ని పోతాయి. రావదినా. స్వామీజీ చెప్పు నాయన. మాలో స్నానాలు తక్కువ అంటారు, భోజనాలు కూడా అక్కర్లేదంటారు. ఇంతకీ మీరు మనుషులైనా లేక మానవ రూపంలో వచ్చిన మాయల మరాఠీలా? మూర్ఖుడా స్వామీజీ. హరిహర బ్రహ్మాదుల దూషణమే కాదు, ఆ శ్రవణం కూడా పాతకమే. క్షమించండి స్వామి, మరి భాష అర్థం కాకపోయినా బాగా అర్థమైంది. మమ్మల్ని మన్నించండి స్వామీజీ. సార్ నమస్కారం సార్. ఎక్కడికి వెళ్తున్నావు? అదే జాకాల గాడి బ్యాచ్ కనపడి సార్, పట్టుకుందాం వెళ్తున్నాను. నీకు శ్రమక్కర్లేదురా, జాకాల గాడి బ్యాచ్ మొత్తాన్ని అరెస్ట్ చేసేసాం. అమ్మయ్యా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సార్, నేను ఇన్ఫార్మర్ గా రిజైన్ చేస్తాను. స్టేషన్ కు వచ్చి ఆ మాట సంతకం పెట్టు. స్టేషన్ కి ఎందుకు లేదు సార్, నేను వెళ్ళిపోతాను. నాకు తెలుసురా నువ్వే జాకాలవి. ఎస్ కానిస్టేబుల్స్. ఎస్ సార్. అరెస్ట్ హిమ్ అండ్ లిఫ్ట్ హిమ్. లేదు సార్, నేనే వచ్చేస్తాను. కుంబ్లే సెంచరీ కొట్టేలా ఉన్నాడు. బ్యాటింగ్ ఆస్ట్రేలియా. ఓ సెకండ్ ఇన్నింగ్స్ గురించి నేను మాట్లాడతా. చూడండి మై డియర్ స్టాఫ్, చూస్తూనే ఉన్నాంగా. టీవీ కాదు, మీకొక పని అప్పు చెప్తున్నాను. మీరు కూడా రండి మై డియర్ స్టాఫ్. మీరు సమర్థవంతంగా ఆ పని నిర్వర్తించి మన డిపార్ట్మెంట్ కి పేరు తీసుకురావాలి. ఇప్పుడున్న పేరు బానే ఉందిగా, మారుద్దాం అనుకుంటున్నారా? నో జోక్స్. మీ మీద ఎంతో నమ్మకంతో నేను. రే నసొద్దు సార్, మీరు పాయింట్ వచ్చేయండి. ఓకే మిస్టర్ నందు, ఇదిగో ప్రాజెక్ట్ రిపోర్ట్. నువ్వు, మిస్టర్ కృష్ణ, మిస్టర్ తారక్ అంతా కలిసి రేపు క్యాంప్ కి బయలుదేరుతున్నారు. రేపా? రేపా
ఎక్కడా? నువ్వనుకునే రేపు కాదమ్మా. కాదా? ఫుల్లీ డిసప్పాయింటెడ్ మరీ అంత డిసప్పాయింట్ అవ్వకు, నేను చూసుకుంటానులే. షట్ అప్, నాకు తెలుసు నువ్వు కూర్చోమ్మా. రేపు సాయంత్రమే మీ ప్రయాణం. ఏ ఊరు సార్? కృష్ణగిరి పట్నం. కృష్ణగిరి పట్నం? కృష్ణగిరి పట్నమా? అది మా ఊరే. అదే కృష్ణగిరి పట్నం. ధన్యోస్మి. ఏమైనది స్వామి? మన బాధ్యతలు తీర్చి మన భారాన్ని తగ్గించే మానవుడు ఈ ఊళ్ళో అడుగుపెట్టాడు. ఆహా, ఎంత శుభవార్త చెప్పారు. ఇక నుంచి అన్నీ శుభాలే. అమ్మయ్యా, వారం రోజులు హాయిగా గడపచ్చు ఆ పిల్లిగడ్డ వాడి బాధ లేకుండా. మోస్తావా? ఏంటి బా అంత సిరాగ్గొన? లేకపోతే ఏంట్రా ఈ టైంలో క్యాంప్ ఏంటి? అక్కడే ఉండుంటే అమ్మాయిని వెతికి పట్టుకునేవాళ్ళం కదా. ఓం నమ శివాయ. ఈయనొకడు తమరెప్పుడు వచ్చారు స్వామి? క్షణకాలం అయింది. దేనికోసం వచ్చారండి బాబు? సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను. వచ్చిన పని చూడండి, జరగాల్సింది నేను చూస్తాను. ఓం నమ శివాయ. ఈ బొండస్వామి మన చుట్టూ ఎదుగుతున్నాడు, పైగా లింకులు లేకుండా మాడుతున్నాడు. కొంప తీసి మారు వేషంలో ఉన్న స్మగ్లర్ ఏమో. కరెక్టే, ఈ తవకాలు ఏమైనా దొరికితే నొక్కేద్దాం అనుకుంటున్నాడేమో. అదేం కాదులేరా, మన చుట్టూ మనకు తెలియకుండా ఏదో జరుగుతుంది. చూద్దాం. అది సరే కాని ఊరు పెద్ద పేరేంటి? కోట రాఘవయ్య. బాబు, రాఘవయ్య గారు ఇల్లు ఎక్కడ? అమ్మవారి గుడి దగ్గర ఉన్నారండి. ఉత్సవాల దగ్గర పడుతున్నాయి, దేవాలయం శుభ్రంగా రిపేర్లు అయి చేయించి బాగా సున్నాలు అవి కొట్టించండి. దగ్గరుండే నువ్వు చూసుకోవాలి. మళ్ళీ మాట. నమస్కారం సార్. నమస్కారం. హైదరాబాద్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం. పోయిన సంవత్సరం మార్చిలో మీ ఊర్లో సర్వే చేశాం. ఆ సర్వేలో గుప్తుల కాలం నాటి శిలా సంపదలు ఉన్నట్టు తెలియదు. అవునయ్యా, మేము కూడా విన్నాం. మరి మా తరఫు నుంచి ఏం కావాలి? అదే, మా పని పూర్తి అయ్యే వరకు పన్నేళ్ళు మీరు పంపిస్తే. మా ఊరు చరిత్రలోకి ఎక్కుతుందంటే మా అందరికీ ఆనందం కాదు, అది మా బాధ్యత. రై అయ్యా, తోటకి చెప్పి మంచి కూలీలను బాగా ఏర్పాటు చేయమని చెప్పి నేను చెప్పాను చెప్పు. ఉంటానయ్యా, మంచి సరే అయిపోతుంది. గురువా, నా ఉద్యోగం సంగతి ఇవాళ తేల్చిపడే మీసాలు పెంచలేక తీయలేక సత్తనాను. నా కెపాసిటీ ఏంటో తలకు అమాయకంగా మాట్లాడుతున్నావు ఎదవా. నీ కెపాసిటీ నాకెందుకు తెలీదు? రోజుకు పుల్లున్నరా పోయించేది నేనే కదా. ఆ కెపాసిటీ కాదు శిష్య, మరి డిపార్ట్మెంట్ లో మన కెపాసిటీ. నా పేరు చెప్తే గోండాలకి రౌడీలకే కాదు, డిపార్ట్మెంట్ మొత్తానికి సింహస్వప్నం. కెపాసిటీ అంత పొడుగుంది కదా, మరి నీ ఉద్యోగం ఎందుకు పోయింది బాబాయ్? అది ఒక పెద్ద విషాద గాథ. ఒకనాడు స్టేషన్ లో మందు కొడుతున్నాను, సడన్ గా మా ఎస్పీ గారు వచ్చాను. మద్యం మత్తులో వచ్చిందెవరో తెలియక ఒక సొడా తేరా అన్నాను. అంతే, చిన్న టైపు పెద్ద ఉప్పు. మీ బావగారు వీళ్ళని మీ దగ్గర పంపారు. ఎందుకు పంపారు? ఎవరు వీళ్ళు? హలో, అది నేను చెప్తాలే. నేను అడిగింది కూడా నిన్నే. చా, కూలీలు కావాలంటే నీ దగ్గరికి పంపారు. కూలీలా? మేము కూలి పని చేస్తామని చెప్పాడా మా బావ? కాదే, కూలీలు మాట్లాడమని చెప్పాడు. మీరు కూలికి వచ్చిన మాకు అభ్యంతరం లేదు. ఇతను ఫ్రెండ్ అనే. ఇతను ఎవరు? ఇతను ఫ్రెండ్. అతను ఎవరు? ఇతను ఫ్రెండ్. ఏటా, ఇతను అతను ఫ్రెండ్, అతను ఇతను ఫ్రెండ్, మీరు అంతా ఒకటి కాదా? అన్ని ఒకటేనే. మీరు కూలీలు పంపిస్తారా, మీరు వస్తారా? నువ్వు అన్నట్టు వీడు చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు. వీడి సంగతి తర్వాత చేస్తాను. చూడు బాబు, రేపు కరెక్ట్ టైంకి కూలీలు అందరూ మీ సైట్ లో ఉంటారు. ఓకే ఓకే బాబు. అది నాది బాబు. వెళ్ళండి. ఈ తవ్వకాల్లో చెంబులు చెంచాలనా ఇంకేమన్నా దొరుకుతాయా? మందు వాటిని మాత్రం దొరకదు. ఏమా, నిలబడి చూడటమైనా పని ఏమన్నా మొదలెడతారా? మీరు అలా చెప్పేస్తే మొదలెట్టారండి. ఇక్కడ ఏ పూజా పురస్కారం జరగాలన్నా మా బావగారు అమ్మాయి వచ్చి మొదటి కొబ్బరికాయ కొట్టాలి, అప్పుడే మొదలెడతారు. అయితే ఆ గ్రామదేవతనే అర్జెంటుగా పిలిపించండి. అదిగో వచ్చేస్తుంది. అమ్మా, వెళ్ళి కొబ్బరికాయ కొట్టు. అలాగేనా. ప్లీజ్ కమ్.
రోడ్లు బాగున్నాయా? నువ్వేం వెనకడపక్క, ఏది కావాలంటే అది, ట్రాక్టర్ లారీ బుల్డోజర్ ఏదైనా సరే. థ్యాంక్ యూ సార్. మంచి. తవ్వకాలు మొదలు పెట్టకుండానే అజంతా శిల్పం బయటపడింది. రే, ఆ మ్యాప్ లోపల పడే. సరే మామా, ఆ రోజు హాస్పిటల్ అమ్మాయి కనపడింది అన్నాను చూడు. ఆ అమ్మాయి రా ఈ గ్రామదేవత. అవునా? మరి అదే స్టూడెంట్, అక్కడే ఉండి ఆ అమ్మాయిని ఎత్తుకుంటా అని చెప్పి మమ్మల్ని ఇసికించేవాడు కదా. ఇప్పుడు చూడు, వెతకపోయితే కాలికి తగిలినట్టు ఇంకెందుకు మా ఆలస్యం ప్రొసెస్. మేం కూడా ఊళ్ళోకి వెళ్ళి ఏదైనా కాలికి తగిలితే చూస్తాం. తవ్వకాలు మొదలు పెట్టకుండానే అజంతా శిల్పం బయటపడింది. తవ్వకాలు మొదలు పెట్టకుండానే అజంతా శిల్పం బయటపడింది. నీ గుండెలో పెట్టేస్తా మనసే, నీ కోసమే ధార పోస్తా నా కన్నె వయసే, మన మనసుల తీరే ఒకటని తెలిసే, ప్రేమల మలుపుల తేనెలు పురిసే, ఒర్రె ఒర్రె ఒర్రే, ఒర్రె ఒర్రె ఒర్రే, ఒర్రె ఒర్రే. గుండెలోన కట్టుకున్న నీ కోసం గుడిసే, నులిగుంటే తల్లడిలే నా చిన్ని వరసే, ఇరు ఊరి మధ్యన వరసే కలిసే, కన్నుల బాసే పూలై పూసే. ముసుకే తీసే ప్రేమ వాకిలి తలుపే తెరిచే, గీతలు గీసిన హత్తులు చెరిపై ముత్తులలోని హద్దులు చూసే, కట్టుకున్న నీ కోసం గుడిసే, నులిగుంటే తల్లడిలే నా చిన్ని వరసే, ఇరు ఊరి మధ్యన వరసే కలిసే, కన్నుల బాసే పూలై పూసే, వసే వసే వసే, వసే వసే వసే, వసే వసే. మనస్సున పుట్టే తొలి ప్రేమ మొలకొయ్, ఉప్పిరిపోయవే వలపుల చినుకై, సరసకురారా నాలో సగమై, మెల్లగ
వరసే కలిసే కన్నుల బాసే పూలై పూసే వసే 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 వరే 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 ఎఫ్ఎం రేడియోలో వాగేదానివి అలా ఉన్నావంటే అతను ఎలా ఉన్నాడే? అతనా? అతనికే బాగానే ఉన్నాడు, పొలం పనికెళ్తున్నాడు. అతను కాదే, సిటీ నుంచి వచ్చాడే. అతనా? సూపర్ గా ఉన్నాడు, కుదిరితే లవ్వాడాలనుంది. ఏయ్ నోర్ ముయ్, చంపేస్తాను. సరే సరే, మ్యాటర్ ఏంటే? మ్యాటర్ చాలా ఉంది, తర్వాత చెప్తాను. నో డౌట్, లవ్ ట్రాక్ మొదలైందే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మీతో కొంచెం మాట్లాడాలి. మాతోనా? మీతో కాదు, మీ ఫ్రెండ్ తో. దీంతోనా? నాతో నీకు మాట్లాడి, పదండి. హలో హలో. ఏంటే, ఎప్పుడు అతని గురించి మాట్లాడతావు? అతను కనిపించగానే సీరియస్ అయిపోయావంటే? పాపం అతను ఎంత బాధపడి ఉంటాడే. పోనీ, మేము వెళ్ళి సారీ చెప్పమా? అక్కర్లేదు. మీరేవి సారీలు చెప్పక్కర్లేదు, స్టోరీలు చెప్పక్కర్లేదు. అదేదో నేనే చెప్పుకుంటాను. నోరు మూసుకొని పదండి. హలో. ఏంటి? మీకోసమే వచ్చాను. నా కోసమా? ఎందుకు? అది చెప్పానుగా, మీతో మాట్లాడాలని. ఓ అలాగా. అయితే నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావో అది మూడే మాటల్లో చెప్పు. ఓహో, మూడు మాటల్లో చెప్పాలా? ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. చూడు, నాకు నష్టపెట్టడం చేత కాదు, అందుకే స్ట్రైట్ గా చెప్పాను ఐ లవ్ యు అని. ఇంకా? నువ్వు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాను. ఓహో, ఇంకా? ఇదేంట్రా, వీడు ఎక్కడి నుంచో వచ్చి ప్రేమ పెళ్లి అంటున్నాడని నువ్వు అనుకోవచ్చు, బట్ నిన్ను హాస్పిటల్లో మొదటిసారి చూసినప్పుడే నిర్ణయించుకున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. ఇంకా? చూడు, నీకు నా మాట మీద నమ్మకం ఉంటే నీ నిర్ణయం చెప్పు. ఇప్పుడే చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించుకుని రేపు చెప్పు. ఓకే, బాయ్. బాగా ఆలోచించుకుని రేపు చెప్పు. చిరంజీవి. అమ్మా ఉషా, మీరెప్పుడొచ్చారండి? ఇప్పుడే. ఏమిటి తల్లి ఆ పరధ్యానము? అబ్బే, ఏమీ లేదు అంకుల్. ఏమీ లేదు, అంతా మిథ్యా మాయా అనుకునే వయస్సు కాదమ్మా నీది. ఈ వయసులో ఏమీ లేదు అంటే చాలా ఉందని అర్థం. నీ మనసులో మాట నువ్వు చెప్తావా, అతని గురించి నన్నే చెప్పమంటావా? అవునంకుల్, అతను నాకు బాగా నచ్చాడు. శుభం, మనసును కలిసిన శుభవేళ. ఇంకా ఎందుకు స్వామి ఆలస్యం? వెంటనే కళ్యాణం. మీ మాట మీద నాకు నమ్మకం ఉంది, కానీ మా నాన్న. పిచ్చిదానా, మీ నాన్న నిమిత్తమాత్రుడు. నా పతిదేవుడు మాట ఇచ్చాడంటే జరిగి తీరుతుంది, అంతే. అవునా?
అయితే నన్ను ఆశీర్వదించండి అంటే ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. అవును సార్, వర్క్ జరుగుతుంది, ఇంకో 4 డేస్లో పూర్తవుతుంది. సర్వే ఆల్రెడీ అయిపోయింది. సరే సార్, ఓకే. అవును, మీ ఫ్రెండ్స్ ఎక్కడా? వాళ్ళ సంగతి ఇప్పుడు ఎందుకు, కానీ మన సంగతి ఏం ఆలోచించావో చెప్పు. ఇక్కడ ఇంకా ఎన్ని రోజులు ఉంటారు? మన కథ తేలే వరకు మన గురించి ఏం ఆలోచించావు? ఏంటిది? అదేంటో నీకెందుకు, కానీ మన సంగతి ఏం ఆలోచించావు చెప్పు. నేను చూడొచ్చా? అలా కాదు. ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆలోచించాను. ఏమైంది, సడన్ గా మూడు మార్చావేంటి? ఏమీ లేదు. ఉషా, ఏంటో చెప్పు. మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నాను. పెళ్లి గురించా, ఫస్ట్ నైట్ గురించా? ఆ చోకులే వద్దు. మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం. ఏ సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టినాళ్ళు పెళ్లిళ్ళు ఫస్ట్ నైట్లు చేసుకోరా? అది నాకు తెలీదు. మా నాన్న ఒప్పుకుంటేనే మన పెళ్లి. ఒప్పుకుంటే మన పెళ్లి మీ నాన్న చేస్తాడు, లేకపోతే మనమే చేసుకుందాం. అంటే లేపుకుపోతావా? అది మీ నాన్నతో మాట్లాడిన తర్వాత చెప్తాను. ఆ మాట్లాడేదేదో తొందరగా మాట్లాడు, అర్థమైందా? ఇవన్నీ పెళ్లి తర్వాతే. ఏ ఉషా, ఉషా. ఏమైందమ్మా? నాకేం అర్థం కావట్లేదు. ఎలా అర్థమవుతుందమ్మా? మనసంతా నందగోపాలుడి ఆలోచనలతో నిండిపోయింది. ఇక నీకు సంగీతం ఏమొస్తుంది, నృత్యం ఏమొస్తుంది? ఇప్పుడే వస్తానండి. ఏంటమ్మా? తక్ దిన్ తై. ఏంటి కదా? నీకు తెలుసు కదా. నాకేం తెలుసు? మనిద్దరి కదా. అంత కథ ఇక్కడ లేదు, కానీ తమరు వచ్చిన పనేంటో చెప్పండి. నీకోసమే. ఎందుకు? నీ డాన్స్ చూద్దామని. అయితే నా కోసం కాదన్నమాట. కోపం వచ్చిందా? మరి కోపం రాదా? నిన్న ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఇప్పుడే నీ మెళ్ళో మూడు ముళ్ళు వేసి. మీరెప్పుడు వచ్చారు మాస్టర్? మీ కథ మొదలవ్వక ముందు. నీకు కూడా ఏదో పని ఉన్నట్టుంది. అవును మాస్టర్. ఈ పల్లెటూరు వాళ్ళు పోలీసుల కంటే డేంజర్, వాళ్ళతో పెట్టుకోకరా మామా. అది నీ విషయంలో కర్మ. పట్టు సీర తెస్తానని పడవేసి కెళ్ళిండు మా, పట్టు సీర తెస్తానని పడవేసి కెళ్ళిండు మావా.
బొట్టు తెస్తానని తాళ్ళరేవు. అబ్బా రొత్తుమాకు మావా, రుద్ది రుద్ది వీపు మంట పడుతుంది. చే, ఎంతసేపు రుద్దుతాడు నీ దరిద్ర కొట్టి వీపునా? మరి ఉండే. నమస్కారం పాపగారు. ఏటండి నాకు నమస్కారం పెడుతున్నారు? నాకు చెరిలో స్నానం చేయడం అంటే మహా సరదా, ఒంటరిగా చేయడం అంటే భయం. జంటగా స్నానం చేద్దాం, కొంచెం కంపెనీ ఇస్తారా? ఇస్తానండి. అక్కలందరూ ఎందుకు? ఓహో, అందరు కలిపి కంపెనీ ఇస్తారా? అదే మావా, గ్రూప్ ఇన్సూరెన్స్ టైప్. వన్ బై వన్ అయితే బెటర్ కదా. అడిగి చూడు. ఏడుగురు గారు, డబ్బు లేదు, మందు లేదు, డ్రై అయిపోయింది. గవర్నమెంట్ మందు రేట్లు పెంచేసిందిరా. మందే కదా మన ప్రాబ్లం. అడు చూడు, వదిలేండి, నిండా మందు కాదు. నేను ముందే చెప్పాను కదా పల్లెటూరులకు పవర్ ఎక్కువ అని. దీని వెనకాల ఎంత అక్కల గ్రూప్ ఉందని తెలియలేదురా. హలో, ఏంటి పాపతో గొడవ? మరి అది చిన్నవారి మీద వాళ్ళు హెల్ప్ చేయమంటాను, బిందె ఎత్తాను. ఆ బిందెలకుండా సొట్టాలు చూస్తుంటే వాటిని నువ్వు ఎత్తినట్లేదు, వాటితో నేను ముత్తినట్టు. నన్ను అడుగుతుంటే నువ్వు చెప్తాడు అదవా. అంటే బిందె ఎత్తుంటేను జారిపోయింది. అంటే బిందెలు మొత్తం ఒకేసారి జారిపోయినా? అడుగుతున్నా కదా, అదే ప్రశ్న నేను అడిగాను. మరి అది అంతా నేను చూశాను. చూసారా? నేనే చూడలేదు. ఏం జరిగిందో చెప్పండి. ఎదవెటకారాలు వద్దమ్మా. ఇదిగో వాళ్ళ చేతుల్లో బిందులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదే పొలాల్లో ఉన్నారనుకో, వాళ్ళ చేతుల్లో బరిసినట్టు ఆయనకి తల్లండి. ఇదిగో పల్లెటూరులో జాగ్రత్తగా ఉండమ్మా. ఏమండి ఈ విషయం ఊళ్ళో ఎవరికి చెప్పకండి. అయితే రోజుకి నాకు ఒక క్వార్టర్ పంపించు. అయితే చెప్పండి. అయితే ఊళ్ళో అందరికి పంపించు. ఊరందరికీ అంటే చిన్నవారి అదవా పంపుతానులేండి. వీడి పేరేంటి అదవా? అవును. అయితే ఈ అదవతో పంపక, తాగేసేలా ఉన్నాడు. అయితే అదవతో అదవా ఇక్కడ ఉండరా, రెండో అదవ. బాగుందమ్మా, చాలా బాగుంది. పనిలో పని కాదు, నా జాతకం కూడా చూడు. మళ్ళీ చూడడం ఎందుకులేండి? అంటే ఏంటో నీ ఉద్దేశం? చూడకుండానే చెప్తాను. మీరు రెండు జలగండాలు, మూడు అగ్నిగండాలు మిస్ అయ్యారు. ఇదిగో మీ ఆయుష్ 86 దాకా ఉంది. ఏంటో అనుకున్నా, తెలిసిన మంచి మాస్టర్ దగ్గర మంచి పనితనం ఉందనుకో. నమస్తే సార్. రావయ్య, బాలక రా. బాలక ఇక్కడేం పాల పైకి తీసుకెళ్లి చేతిలో పెట్టావు కాదు, పెళ్లి చేసి ఉంటే ఈ పాటికి చెట్టు కట్టేసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుండేవాళ్ళు. ఏంటో ఎలా వచ్చావు? కాఫీ టీ ఏమన్నా తీసుకుంటావా? వద్దండి. సర్లే, ఏంటి సంగతులు? అదే మీతో మాట్లాడమంది సార్. మాట్లాడమందే? ఎవరా శ్రీలింగం? మాట్లాడాలని ఉంది సార్. ఓహో, దేని గురించి? తవ్వకాల గురించా? పంపకాల గురించి అండి. పంపకాలేంటయ్యా? అదే పంపు కాలువలు ఇవన్నీ ఏమన్నా తవ్వకాలు డామేజ్ అవుతాయేమో అని. అయ్యా రాఘవయ్య గారు. ఏంటి? పంచాయతీలు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారండి. కరెక్ట్ గుర్తు చేసావురా, మర్చిపోయా. ఇదిగో నా పంచాయతీలో పని ఉందయ్యా, నేను అర్జెంట్కి వెళ్ళాలి. ఇది ఇంకా అర్జెంట్ సార్? అది తల్లిప్పుతో కూడిన వ్యవహారం అయ్యా బాబు. ఇది గుండె నొప్పితో కూడిన వ్యవహారం. అది బరువుకు సంబంధించిన విషయం అయ్యా బాబు. ఇది బతుకు సంబంధించిన విషయం సార్. ఓరని అమ్మకడు బంగారం గాను, అక్కడ 100 నేను సర్ది చెప్పాలయ్యా. ఇక్కడ ఒక్కళ్ళకే సమాధానం చెప్పాలి గాని ఆ ఒక్కళ్ళు 1000 సమానం సార్. ఏమండి, ఏదో ముఖ్యమైన విషయం అంటున్నాడు కదా, ఒకసారి మాట్లాడండి. అంత ముఖ్యమైన విషయం ఇంత అర్రీబరీగా మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది? రేపు మాట్లాడుకుందా, పోవయ్య పో. వెళ్ళమన్నాను కదయ్యా, ఇంకేం దిక్కులు చూస్తున్నా? కుర్రాడికి మన అమ్మాయికి జత కలిస్తే మీ జాతకం బ్రహ్మాండంగా అదిరిపోతుంది. ఇప్పుడే ఆలోచన, నా బుర్రలో తడుక్కుమంది. నీకెలా ఉంది? నా గుండె కలుక్కుమంది. అయినా దిక్కుమొక్కు లేనటువంటి ఆ బికారి గారికి నా కూతుర్ని ఏముందని ఇమ్మంటావయ్యా? ఇంకోసారి అట్లాంటి ఆలోచనలు గనక వచ్చినాయంటే నీ కడుపులో కత్తి కసక్కమంటది. హాయ్, వచ్చేసావా? దా కూర్చో. హా, వచ్చానులే. ఏంటి మా నాన్నతో మాట్లాడకుండా వచ్చేసా? మాట్లాడటానికి ఏమైనా ఒక గ్లాస్ మజ్జిగ అడగటం అనుకున్నావా? ప్రేమ పెళ్లి విషయం, పైగా మీ నాన్న ఏదో అర్జెంట్ పనిలో ఉన్నాడు అని వచ్చేస్తావా? మరి
నీకన్నా మా అంకులే బెటర్. ఏంటి మన ఇద్దరి విషయం చెప్పేశాడా? ఆ చెప్పాడు. నీ పేరెత్తగానే మా నాన్న కయ్యమని లేశాడు. దేనికి? ఇదంతా చూస్తుంటే మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది బాలిక, కానీ దానికి ఇంకా సమయం ఉంది. వస్తాను. ఓం నమ శివాయ. చూసావా, స్వామీజీ కూడా ఓకే అన్నాడు. ఓకే చెప్పాల్సింది బాబాలు స్వామీజీలు కాదు బాబు, మా నాన్న. అయితే నువ్వు ఒప్పుకోవా? నాకోకే. నీకోకే నాకోకే. అయితే ఇక పెళ్ళి. నాకు ఓకే అయితే ఇంకేమమ్మో, వెంకన్న కొండ మీద పెళ్ళే నమ్మో. పెళ్ళి 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 పెళ్ళి. నీకు నాకు ఓకే అయితే ఇంకేమమ్మో, వెంకన్న కొండ మీద పెళ్ళే నమ్మో. తిరుపతి వెంకన్న కొండ మీద పెళ్ళే నమ్మో. అంత మాట నువ్వంటే ఇంకేమయ్యో, దాచుకున్న సిగ్గులన్నీ రద్దేనయ్యో. కొన్ని దాచుకున్న సిగ్గులన్నీ రద్దేనయ్యో. సరసాలకు కృతి విరహాలకు విడిదిస్తానులే. సరసాలకు శృతి పెంచాలిలే. విరహాలకు విడిదిస్తానులే. నీకు నాకు అరే నీకు నాకు. లాంటి పెదవులు చూసి మదుపును పొందే ఆ పెద విమ్మంటూ కొద్దొద్దంటూ అప్పేస్తున్న పెద ఊర్రు కొనందే పట్టు పట్టి పదే పదే ప్రతి మాలుకుంటుందే. ఒంటరిగున్న నా అధరాలకు జంటే కట్టే లక్కు ఎదురవుతుంటే ఇంకా ఇంకా దగ్గర చేరి దోచేయమంటాలే. ఎమిరి పెంచే తేనెలు తొడి తాగేయమంటాలే. వంటోడికి అరే టెంటోడికి వంటోడికి టెంటోడికి చెప్పానమ్మో, మన పెళ్ళికి సిద్ధంగా ఉండాలని. టైలర్ మస్తానుకు చెప్పానయ్యో, జాకెట్లకు డబుల్ కొట్లు వెయ్యాలని. నీకు నాకు అరే నీకు నాకు. నీకు నాకు ఒకే అయితే ఇంకేమయ్యో, వెంకన్న కొండ మీద పెళ్ళేనయ్యో. తిరుపతి వెంకన్న కొండ మీద పెళ్ళేనయ్యో. యో బై look at me. I got you, I got you, I got you. Yo 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 baby. 24 inch నడుము పైన మట్టెక్కించే ఆ మటతను కాస్త చూసే కొద్ది ఉపే వచ్చి ఈటక్కి పోతానే. ఇడుగుంది ముడుగుంది ముద్దెట్టుకుంటానే. తొలి రేగిలు నీ విరహానికి వస్తే ఉన్న నా పరువానికి పోటీ పెట్టి ఒటీ చేసి డ్యూటీ నీకిస్తాలే. స్వీటు హాటు సింగారాలే అందించుకుంటాలే. నీ బుడుకు నా దుడుకు అరే నీ బుడుకు నా దుడుకు తగ్గాలంటే మూడు రాత్రులు మనకు సరిపోవమ్ము. కోడి పుంజులను వేడుకున్నానయ్యో, మూడు రాత్రులు అయ్యేదాకా కొయ్యొద్దని. నీకు నాకు నీకు నాకు నీకు నాకు ఒకే అయితే ఇంకేమయ్యో, వెంకన్న కొండ మీద పెళ్ళేనయ్యో. తిరుపతి వెంకన్న కొండ మీద పెళ్ళేనయ్యో. తిరుపతి వెంకన్న కొండ మీద పెళ్ళేనమో. నమస్కారం. ఏమిటా రాఘవయ్య సింగం వచ్చేది? అమ్మాయిని అమెరికా వాడికి ఇచ్చినా పెళ్లి మాత్రం మన పద్ధతుల్లో చేస్తున్నావు. రాకపోతే ఊరుకో కదరా. పునర్ధదాగ్నరాజా
అరే ఎక్కడికి వెళ్తున్నారు? మా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్ళి తీసుకొద్దామని. మీరెందుకడ పనోల్ని పంపించొచ్చుగా. పనోల్ని పంపిస్తే మా ఫ్రెండ్స్ ఫీల్ అవుతారని నేనే వెళ్తున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి, ఏదైనా జరగడానికి జరిగితే అందరూ బాధపడాలి. బావగారు చెప్పండి. బావగారు ఏడి పెళ్లి కొడుకు ఏడి పంతులు గారు పిలుస్తున్నారు, ముహూర్తాన టైం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారని వెళ్ళాడు, వచ్చేస్తాడు. ఏయ్ నాకు అక్కడనే తీసేయండి. ఏమైంది? ఉష వస్తే పెట్టించుకుంటాను. పెట్టించుకోవే, వస్తుందిలే రాణి. ఏ ఉష రాకపోతే పెళ్లి చేసుకోవా? చేసుకోను. నేను వచ్చేసానులేవి ఇప్పుడంటే రావడం. సారీ కొంచెం లేట్ అయిపోయింది. అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి. పెళ్లి కొడుకు చచ్చిపోయాడట. ఏంటో, ఇలా జరిగినందుకు మాకు బాధగానే ఉంది. ఎలా ఊరుకోమంటావయ్యా? పీడలు మీద కూర్చోబెట్టాల్సింది నా కొడుకుని, పాడి మీద పడుకోబెడితే. ఇదిగో సావిత్రక్క, అతను వెళ్ళేటప్పుడు ఉష ఆ మాట అనుకున్నా ఉన్నా బాగుండేది. అవును, అందుకే జరిగింది. అవును, అది నష్ట జాతకురాలు. అదేదంటే జరుగుద్ది నష్ట జాతకం. ఇన్నాళ్ళు దీని నోటి ఏ మాట వచ్చినా జరిగేది. మహజాతకురాలు అనుకునేవాళ్ళం. దీని నోరింత పాపిస్తుందని ఇప్పుడే తెలిసింది. కన్న కొడుకు పోయినందుకు వాళ్ళు ఏడవాలి. కన్న కూతురు పెళ్లి మీటల మీద ఆగిపోయి దాని జీవితం నాశనం అయినందుకు మేము ఏడవాలి. అందరూ ఏమేమో అనుకుంటుందే, నేనేదో అనుకున్నాను, కానీ ఇవి అర్థమైందమ్మా. నీ నోరు ఎంత పాపిస్తుందో. ఊరుకోమ్మా, ఆ కుర్రాడి ప్రాణం పోవటం, నీ కూతురు పెళ్లి ఆగిపోవడం మీ దురదృష్టం, మీ కర్మ. దానికి నా కూతురు మీద నిందేస్తారా? నిందలు కావు రాఘవయ్య, పచ్చి నిజం. నువ్వు అనుకున్నట్టు, ఈ ఊరంతా అనుకుంటున్నట్టు నీ కూతురేం అదృశ్య జాతకురాలు కాదు, ముదనష్టపు జాతకురాలు. జరిగిన దాని గురించి మేము బాధపడుతున్నాం, కానీ నా కూతురు గురించి నీకు తెలియకపోవచ్చు. తన నోరు తెలిసి అన్ని అపశకునాలు. మొన్నటికి మొన్న నీ నూనె డబ్బాలు పడిపోతాయి, అందుకు పడిపోయినాయి. నూనె మన నోటంతా మాట అంతా లేదా? నాలుగు ఎకరాలు గడ్డి తలడిపోయింది. ఏ గడ్డి సరేరా? మొన్న మా మనవడు శరుడు ఏదంటే మునిగిపోతాడు, మునిగిపోయాడు. అది మీకు తెలీదా? ముందు మీరంతా నోళ్ళు మూసుకుంటే మంచిది. ఏమయ్యో, నీ కూతురు అనబట్టే నూనె డబ్బాలు పడిపోయినాయి, గడ్డి మావులు తగలడ్డాయి, ఆడెవడో చెరులో పడి చచ్చాడు అని మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారే, వాటితో పాటు ఏమండే మీ అమ్మాయి నోటి వాక్కండి. ఆ అమ్మాయి అనబట్టే ఎన్ని పుణ్యకార్యాలు జరుగుతున్నాయో. ఆ అమ్మాయి దేవత అని చంకర కొట్టుకుంటారే, అప్పుడు మీకు ఇవన్నీ ఏం జ్ఞాపకం రాలేదా? అరే బ్రహ్మరాత్రి వాడి ముఖాన రాసి పెట్టింది, వాడి కర్మకు వాడు చచ్చాడు. వాడి చావు నా కూతురు కంట కడతారంటయ్యా, ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? మాట్లాడరే. అవును బాబు, ఆ బ్రహ్మదేవుడే మాకు అన్యాయం చేశాడు. నీ కూతురు దేవత, దేవతే బాబు. ఎందుకు ఏడుస్తావు? ఏడిస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయంటే వీడి కోసం నా జీవితం అంతా ఏడుస్తూనే ఉంటాను. ఎందుకమ్మా ఏడుస్తావు? ఊరుకోమ్మా, ఊరుకో తల్లి. మీరే చెప్పండి అండి, నా స్నేహితురాల జీవితాన్ని నేనే నాశనం చేశానని అందరూ అంటున్నారు. అతను నా వల్లే చనిపోయాడా? నాది నష్ట జాతకమా? నా నోరు మంచిది కాదా? మంచిదని ఎన్నాళ్ళు ముచ్చటపడ్డా, కాదని ఇప్పుడు తప్పు పడుతున్నారు. అది మానవ జాతి నైజం తల్లి. వాళ్ళకి నోరుంది గనక మాట్లాడుతున్నారు, మనసుంది కాబట్టి నువ్వు బాధపడుతున్నావు. నిజం చెప్పు, నిజానికి నీది మహర్జాతకం తల్లి. మరెందుకు ఇలా జరుగుతుంది అక్క?
అది నా తప్పమ్మా. ఇల్లం నాకు వాసాలుంటాయి, జాతకం నాకు దోషాలుంటాయి. నీ దోషాలు పోయే మార్గం కూడా ఉందమ్మా. ఏంటక్కు? నీ కళ్యాణం. ఏమండి అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారా? లేదే, మన అమ్మాయి గురించి ఆలోచిస్తున్నా. అది పుట్టినప్పుడు అందరూ అదృష్టవంతురాలు అంటుంటే ఆనందపడ్డా. ఇప్పుడు దాన్ని అందరూ దురదృష్టవంతురాలు అంటుంటే బాధగా ఉంది. మీకు గుర్తుందా, ఆ రోజు నా కాన్పు కష్టమైతే తల్లి కూతురు ఇద్దరూ క్షేమంగా ఉంటే అమ్మవారి జాతర జరిపిస్తానని మొక్కుకున్నారు. మనం దాని గురించి మర్చిపోయాం. ఇన్ని అనర్థాల కారణం మనం మొక్కు తీర్చుకోకపోవడమే అనిపిస్తోందండి. అనర్థాలు తొలగిపోవాలంటే మీరు చేయాల్సింది పూజలు కాదు, మీ అమ్మాయి కళ్యాణం. నువ్వేదో చిదంబర రహస్యం చెప్పినట్టుగా ఫీల్ అవబోవాక, మేము ఇప్పుడు ఆభరణ మీదే ఉన్నాం. పెళ్లి కుదిరిందన్నయ్య గారు. వరుడు? నరుడే. ఎవరా నరుడు? శ్రీనివాసుడని మా దూరపు చుట్టంలే. అవ్వా, శ్రీనివాసునికి మళ్ళీ పెళ్ళా? శ్రీనివాసునికి ఇంతకు ముందే పెళ్ళైందా? దేవి, నువ్వనుకున్నట్టు తిరుమలగిరి శ్రీనివాసుడు కాదు, వెంకటగిరి శ్రీనివాసుడు. చరిచేర్ల వాళ్ళుతారు చూడు, నెల్లూరు పక్కన ఊరు వెంకటగిరి, ఆ ఊరు శ్రీనివాసుడు. అటులనే అయినచో ఈ కళ్యాణము జరుగుట తథ్యమా? తథ్యలేదు, మధ్యలేదు ఊరుకోమా. ఈసారి మీరు ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా ఈ పెళ్లి జరగడం ఖాయం. పదం పదవే స్వామి. అతని ఆరాటం అతనిది. రే బాలరాజు, ఆగ్రహ బాగున్నావా? బాగానే ఉన్నానండి, మీరు చేసిన మోసం వల్ల. మోసం ఏం చేశానరా నిన్ను? నాతో ఏమన్నారండి, మిలిటరీలో నీకు పెద్ద ఉద్యోగం ఇప్పించానని చెప్పారు కదండి. అవును, మిలిటరీ హోటల్లో ఇప్పించారండి, బల్లలు తోడడానికి సత్తనాను. నేను నీకు ఏమని చెప్పాను? మిలిటరీ అన్నారు. మిలిటరీ హోటల్ అని కానీ, మిలిటరీ యుద్ధ విమానాలను కానీ, మిలిటరీ ఆర్మీలో అని కానీ, మిలిటరీ క్యాంటీన్లో అని కానీ చెప్పలేదు కదా. ఏదైనా మిలిటరీ మిలిటరీయే. కష్టపడి పని చేసుకో, పైకి వస్తావు. నువ్వు బాగా పైకి వచ్చావు అనుకో, స్టార్లో ఇప్పిస్తా. స్టార్ టీవీలోనండి? కాదురా, స్టార్ హోటల్లో. ఏంటండి ఈ మగ పెళ్ళారు, ఇంకా రాలేదేంటి? అబ్బబ్బా, ప్రతి దానికి కంగారు పడితే ఎలాగండి? వస్తానన్న వాళ్ళు రాకుండా ఉంటారా? ఎక్కడన్నా మందు కొట్టి కూర్చున్నారేమో అని బావగారి డౌట్ అమ్మా. ముందు నువ్వు నోర్మయ్యి, మందుతో మోస్తా. అమ్మాయి కూడా ఇంకా రాలేదండి. రాలేదా? అంటే ఇంట్లో లేదా? అన్నయ్య వదిన కలిసి గుడికి తీసుకెళ్లారు. ఈ మొగుడు పెళ్ళాలి ఒకళ్ళు, సమయ సందర్భం లేకుండా మాట మాటికి దాన్ని గుళ్ళు గోపురాలని తిప్పుతున్నారు. బావా, ఈ సంబంధం అన్న ఖాయమవ్వాలని దేవుని వేడుకోవడానికి వెళ్ళుంటారు, కంగారు పడతావేంటి? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? కాదు, మన పెళ్లి గురించి. దానిలో ఆలోచించడానికి ఏముంది, మనం అనుకున్నదే కదా. అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? మరి మా నాన్న నాకు వేరే సంబంధం చూస్తున్నాడు. ఆంటీ అంకుల్ ఏమో ఎలాగైనా నీకే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే నాకు భయంగా ఉంది. చిన్నపిల్లలాగా మాట్లాడు. మాకు సంబంధాలు చూస్తున్నాడు చూస్తున్నాడు అంటూ నీదేమన్నా ద్రౌపది స్వయంవర్మ? వాడు చేపను కొడితే వాడు తీసుకెళ్ళటానికి. నీకంతా జోక్ అనే ఉంటుంది, నువ్వు అసలు ఏది సీరియస్గా తీసుకోవా. రేపే మీ నాన్నతో మాట్లాడతాను, సరేనా? మా నాన్న ఒప్పుకోవాలిగా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నీ మెళ్ళో తాళి కట్టేది నేనే. ఏం మాస్టర్ ఎలా వచ్చారు? నీకోసమే. ఏమైనా అతడ నీ జనకుడు నీకోసం కంగారు పడుచున్నాడు. కార్లు వచ్చినాయి, పెళ్లి వారు వచ్చినట్టున్నారు.
ముందు ఆ దిక్కుమాలి బెల్ట్ షాప్ మూసేయి. మూసేటందుకు ముగించా. ఏదో ఒకటి చావు. నువ్వు రావి. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం అండి. బాయ్. నమస్తే బాబు. కూర్చోండి. కూర్చోండి. కూర్చోబా. ఏంటి బావ గారు డల్ గా ఉన్నారు? ప్రయాణంలో ఏమన్నా అలసిపోతే చెప్పండి, మా దగ్గర మంచి ట్రాఫిక్ ఉంది. ఈయనెవరు బావ గారు? చాలా చమత్కారంగా మాట్లాడుతున్నారు. మాకు కొంచెం దూరం బంధువులండి. మా ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుందని తెచ్చి పెట్టుకున్నారు. అమ్మాయి అంటే బావ గారు, మా అమ్మాయికి కొంచెం సంగీతం నాట్యం నేర్పించాం. పెళ్లి చూపులు కదా, గభాలను పాడమన్నా ఆడమన్నా ధైర్యంగా ఉంటుందని గురువుని తీసుకురావడానికి వెళ్ళింది. అదిగో వచ్చేసింది. రా మరా. ఇంతసేపు ఎక్కడికి లేవై? ఏంటో మాదంతా. కూర్చో. అమ్మాయి మహాలక్ష్మిలా ఉందండి. మహాలక్ష్మిలా కాదు, సాక్షాత్తు మహాలక్ష్మి. ఈ అమ్మాయి మీ అమ్మాయా? నానా, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. ఏమైందిరా? ఏమైంది బాబు? ఈ అమ్మాయి మంచిది కాదు. ఇదిగో అబ్బాయి, నువ్వు నింద వేసేది ఎవరి మీద తెలుసా? ఊరంతా ఆరాధించే దేవతలాంటి మా అమ్మాయి మీద. ఓహో, ఊరంతా ఆరాధిస్తారా? నేను అతను ఒక్కడే అనుకున్నానులే. ఏమైంది? మాట్లాడివి. ఇదిగో వచ్చారుగా, వీళ్ళు అక్కడే ఉన్నారు, వీళ్ళనే అడగండి. ఏ విషయం నాయనా? వదిన గారు, మీరేనా చెప్పండి. వీళ్ళ కూతురు గురించి ఏదేదో మాట్లాడుతున్నారు, దీని జీవితం నాశనం అయిపోతుంది, చెప్పండి. ఇందులో చెప్పడానికే ఉంది వదిన గారు, మేము అనుకున్నదే, మా పతిదేవులు నిర్ణయించినదే. ఇక చాలు, మీ డ్రామా డైలాగులు ఆపండి. బాబు, అసలు ఏం జరిగింది? నువ్వేం చూసావయ్యా? నువ్వు నింద వేస్తుంది నా బిడ్డ మీద కాదయ్యా, తరతరాలుగా పరువు ప్రతిష్టలతో బతుకుతున్న ఈ రాఘవ ఈ వంశం మీద. ఏమిట్రా ఇదంతా? ఇందాక కారాగినప్పుడు ఈ అమ్మాయిని వేరే ఒక అతను ముద్దు పెట్టుకోవడం నా కళ్ళారా చూశాను. ఏమైందిరా? ఏమొస్తుంది చూడాలి. ఇదిగా తొందరగా చూడవయ్యా, శుభమాని పెళ్లి చూపులు కదా. సరే త్వరగా చూడు. ఇదేం సంబంధం? వెళ్దామండి. ఏమయ్యా రాఘవయ్యా, పరువు ప్రతిష్ట వంకాయలోని తెగ నీలిగావు కదా, ఇదేనా నీ ప్రతిష్ట, ఇదేనా నీ పరువు? అమ్మో, ఇంత పరువు మేము భరించలేం గాని వస్తామండి. అది కాదా చెప్పారు? తప్పుకోండి మహానుభావ. వెళ్ళిరండి. వేధవ సంబంధం అని వేధవ సంబంధం. ఆగండి. వాడు చెప్పింది నిజమేనా? నా పరువు ప్రతిష్టల కంటే నీకు ప్రేమ ముఖ్యమైందా? చూడునైనా, నువ్వు ఆవు నాయనా. ఏం పర్వాలి, జరిగిందంతా మన మంచికే. మన మంచికే, మన మంచికే, మన మంచికే. ఈ మాట మీరు కొంపలో చేరినప్పటి నుంచి వింటూనే ఉన్నానయ్యా. అసలు నిన్న అనర్థాలకి కారణం మీ ఇద్దరు కాదు, నువ్వు నరమివే. ఈ గుడిపుడి జంగాల్ని కొంపలో చేర్పించినందుకు నిన్ను నరకాలి. పట్టెడి కూటు కోసం కొంప ముందుకు వచ్చి దేహి అని అడిగితే జాలి పడి మిమ్మల్ని మా ఇంట్లో ఉంచుకున్నందుకు నన్ను నా కుటుంబాన్ని బజార్ పాలు చేస్తారా? అది నేను చెప్పేది ఏంటయ్యా? నువ్వు చెప్పేది మేడం బయట నడ. నందగోపాల్. నందగోపాల్, ఇంకొకసారి ఆడితో ప్రేమ దోవ అన్నా కానీ అని కలిసినా కానీ నరికి పోగులు పెడతాడు. నువ్వు నరకాల్సింది నీ కూతుర్ని కాదు, వాణ్ణి. ఎంత జరిగాక ప్రాణాలతో ఇడిచిపెడతానంటారండి? ఇదేమిటి స్వామి ఇలా జరిగినది? రేపు సూర్యాస్తమయంలోగా ఆ యువకుడితో ఈ అమ్మాయి వివాహము కానిచో మనం శాశ్వతముగా ఇక్కడే ఉండవలేనా? కంగారు పడకు దేవి, అన్ని సవ్యంగానే జరుగుతాయి. ఓం నమః శివాయ. బ్రహ్మార్పణ స్వామి. తక్షణ కర్తవ్యం ఏమిటి? ఏమున్నది, ముందు మనం అనుకున్నదే పద. గురువా,
పెళ్లిలో నువ్వు మందు కొంచెం తక్కువ తాగాల్సమా? అయితే వాటర్ లేకుండా కోటరేసేస్తా. ఏమన్నా గురుగారు పక్క ఊరికి బయలుదేరారా? పాపం మా వర్షమ్మ పెళ్లి చూడాలి చూడాలనుకున్నారు, చూడకుండానే వెళ్ళిపోతారు. చూసి కాదు చేసి వెళ్తాం. ఏంటి మీరు చేసేది? రేపు సాయంత్రం 6 గంటలకి మా వర్షమ్మ పెళ్లి, దాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. గురువా ఆళ్ళతో కబుర్లేటి, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, పదపాదా. ఇంకో ఊరు చూసుకోండి. స్వామి నాకు భయంగా ఉంది, ఆ మూర్ఖుడు అన్నంత పని చేస్తాడేమో. అవును చేసేలాగే ఉన్నాడు. అయినా పెద్ద అమ్మాయికుళ్ళగా బొమ్మలు గీసుకుంటూ కూర్చున్నా. నా కూతురు ఏదో పిచ్చి పిచ్చి వాగుడు బాగుతుంది. మీ ఇద్దరి మధ్యన ప్రేమంట పెళ్ళంట? అవును సార్, మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఓహో, ఇదెవరు? మీ అమ్మ నాన్న ఎవరు? తెలీదు సార్, నేను ఒక అనాథని. అది ఏమీ లేని ఒక అనాథవి. అన్నీ ఉన్న నా కూతుర్ని ముగ్గులో వేసేసి నా ఆస్తి మొత్తం మూటగట్టుకు వెళ్ళిపోదామని నీ ఐడియా? ఏదవది ఇవాళ రేపు నీలాంటి కుర్రోళ్ళకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందిరా, సినిమాలు మాయించాం. లేదు సార్, అనాథనే కానీ బికారిని కాదు. ఆ జమీందారు కొడుకువి, నా ఆస్తిపాస్తులు ఏంటి, నా పొజిషన్ ఏంటి, నీ పొజిషన్ ఏంట్రా? ఏమైకైనా కావాల్సింది ఆస్తిపాస్తులు కాదు సార్, జీవితాంతం ప్రేమతో ఆదుకునే మొగాడు. మీ అమ్మాయికి ఏ లోటు రాకుండా మీకంటే బాగా చూసుకునే సత్తా నాకుంది. సత్తాను ఒక సీల్చి పారేస్తా. అది కాదు సార్, అయినా నీతో డిస్కషన్ అవసరం, అర్జెంట్ కాల్ చేసి వెళ్ళిపో. అది కాదు సార్, నేను చెప్పేది నువ్వెంత డీటెయిల్గా చెప్పాక వెళ్లకుండా ఎందుకుంటాను? వెళ్తాను నీ కూతురుతో. నేను అసలు కమిట్ అవ్వను, కమిట్ అయితే కాంప్రమైజ్ అవ్వను. చూడు, నీ మనసు మార్చుకుని నా కాళ్ళు గడిగి కన్యాదానం చేసి నీ పెదరికాన్ని నిలబెట్టుకుంటావో, నీ కూతురు లేచిపోయిందనే అవమానం తట్టుకోలేక ఊరేచుకు చేస్తావో ఆలోచించుకో. నీకు 2 డేస్ టైం ఇస్తున్నా. ఏంట్రా నేను ఆలోచించుకునేది, నువ్వు నాకు టైం ఇచ్చేది? ఇప్పుడే దాని పెళ్ళి, నీ సమాధి వేసేయండ్రా. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. అందుకనే మనిషి కూడా సాఫ్ట్ కొన్నాడు. మనిషి సాఫ్టే కదండి, ఆయన డీలింగ్స్ కూడా కొంచెం స్మూత్ గానే ఉంటాయి. సంతోషించాలి కదా కదా. స్వామి చూసారుగా, దుర్ముహూర్తం ముంచుకొస్తున్నది. కళ్యాణ ఘడియలు దాటక ముందే మన వరుడు వధువును తీసుకొచ్చునా లేదా, లేక మన గతి ఇంతేనా? దేవి కలత పడకు, తలరాతను మించినది లేదు కదా. కాస్త ముహూర్తం అయ్యేదాకా నీ బెల్ట్ షాప్ మూసేయి, పరువులు పోతాయి. చూసావా మా భావన పరువు గురించి ఎంత ఆలోచించాడు? ఆయన ఆలోచించింది ఆయన పరువు గురించి, మీ పరువు గురించి కాదు. ఏమన్నా టిఫిన్ చేశారా? బాబు. ఏంటి బాబు, గంట నుంచి చూస్తున్నాను లోక కళ్యాణం లోక కళ్యాణం తెగదొప్పేస్తున్నారు. ఇంతకీ మా వాడిని ఎక్కడుంచారండి? అవును మావా, నాకు అదే అనుమానంగా ఉంది. ఆ సన్యాసి కూడా కనబడడం లేదు ఇందాక నుంచి. కరెక్టే రోయ్, వీళ్ళ మీద నాకు మొదటి నుంచి అనుమానం ఉంది. లింకులు లేకుండా మాట్లాడుతున్నారు, టైమింగ్ లేకుండా ఎంట్రీ ఇస్తున్నారు. ఓం నమ అమ్మా, పెళ్లి కుమార్తెను తీసుకురావాలి. ఏ పిన్ని కూర్చొని మాట్లాడుకుంటున్నారేంటి, పెళ్లి నాది కదా, నన్ను రెడీ చేయరా? ఎరా బలవంతం పెళ్లి అంటే ఎవరన్నా మూల కూర్చుని ఎడుతారు, ఇదేంట్రా ఆనందంగా గంతులేస్తుంది. నాకు కూడా ఎడం కన్ను కుడి కన్ను షిఫ్టింగ్ అయిపోతున్నాయి. శబదం తీర్చుకోవడానికి అక్కడ డెఫినెట్గా వచ్చేస్తాడని కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఆడా ఇక్కడికే, ఆడిక్కడికి వచ్చే లోపే మన వాళ్ళు ఈ పాటికి ఆడిని వేసేసి ఉంటారు. ఒకవేళ అక్కడ మిస్ అయితే ఆడు చూడు.
అయి బాబాయ్ రౌడీలు హైదరాబాద్ నుంచి రప్పించా. ఒకవేళ ఎక్కడ కూడా మిస్ అయితే నిన్ను వేసేస్తారురా. వస్తున్నానమ్మా. చూడండి మాస్టరు, పావు గంటలో మా వాడు ఎక్కడున్నాడో చెప్పకపోతే ఎన్కౌంటర్ చేసేస్తాను సాక్ష్యాలు లేకుండా. అటులనే మీ రౌడీలకి అసలు కామన్ సెన్స్ ఉండదా? ఎప్పుడు పడితే అప్పుడు ఎంటర్ అయిపోవటమేనా? రౌడీలు ఎందుకు అయ్యేవాళ్ళం సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యేవాళ్ళం. శభాష్, రౌడీ అయినా నీలో కామెడీ టచ్ ఉందిరా, పైకి వస్తాం. తప్పు మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టు. వదలకపోతే చంపేస్తాం. చా ఇదిగో పంతులు గారు, చదివిన మంత్రాలు చాలండి, ముందు పెళ్లి తట్టంగా కానివ్వండి. అమ్మాయిని తీసుకురామానండి. ఏమే సరగును ఆ మానవుని రప్పించలేరా? కాలము వేసిన గాలం నాకు, నేను కూడా బందినేదేవి. పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది, అందరం భోజనాలు వెళ్ళిపోండి. ఏంట్రా వాగుతున్నావు? ఏంటండి వాగేది? అదిగో ఆడు వచ్చాడు, అమ్మాయిని లాక్కుపోతున్నాడు చూడండి. రేయ్ అనేసండ్రా. ఏమిటి నాథ? యాపండి హయ్యా దోగల. రేయ్ మన వండి మనం ఎత్తుకుందాం పోదాం. పోదా. అదిగో వచ్చేసాడు. రండి రండి రండి. రావయ్యా పెళ్లి కొడక, నీ పెళ్లి కాదు కానీ కాస్త ఆలస్యం అయితే మా పెళ్లి అయ్యేది. కూర్చో కూర్చో కూర్చో. ఆ తారిగటి ఓం శుక్లాం భ్రమం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్. రేయ్ లే, నీకెంత ధైర్యం రా, నా ఊళ్ళో నా ప్రమేయం లేకుండా నా కూతురికి ఈ పోరం భగ్గాన్ని పెళ్లి చేస్తావా? నేను చెప్పేది విను రాఘవయ్య, అన్నీ మీ మంచికే. ఏంటా నువ్వు చెప్పేది? నేనే తిను. ఆ రోజున మీ ఇద్దరిని మా ఇంటి నుంచి పంపించేయడమే నేను చేసిన పెద్ద పొరపాటు. ఈ లోకం నుంచే పంపించేయాల్సింది. ఆ శుభ గడియలే ఈ గడియలు రాఘవయ్య. నువ్వు నోరు మీరా. ఏయ్ ఏంట్రా చూస్తారా, వీళ్ళందరూ కట్టుబడండి. మించిపోతుంది, తొందరగా తాళి కట్టిన ఆయన. కట్టు తొందరగా కట్టు. ఆగు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి, ఆది మధ్యాంతరహితుణ్ణి, సృష్టికర్తని, చతుర్ముఖ బ్రహ్మని. ఏమిటిది స్వామి? తలరాత నాయన, నా కూతురు పెళ్లి జరిపించింది సాక్షాత్తు బ్రహ్మదేవులా. నా కూతురికి అంత అదృష్టమా? అదృష్టం దురదృష్టం. నీ కూతురు జాతకానికి రెండు ఇరుసులండి. నీ కూతురు అదృష్ట జాతకురాలు కాదు, నష్టజాతకుడు. అసలు నీ కూతురు జననం ఎలా జరిగిందో తెలుసా? నారాయణ 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 నారాయణ. నమో మాత నమో మాత, నమో పిత నమో పిత. రా నారద, నీ త్రిలోక సంచారంలో కొత్త సమాచారములు ఏమైనా ఉన్నవా చెప్పు. అన్ని లోకములు అద్భుతముగానే ఉన్నవి తల్లి, చప్పగా ఉన్న ఈ బ్రహ్మలోకము తప్ప. అదేమిటి నారద అట్లాంటివి? ఎట్లాంటివి తల్లి? ఉన్న విషయము ఎట్లుండినా అట్లే అంటుని. మొదట విష్ణులోకముల కేగితి, అచ్చట ఆ లక్ష్మీనారాయణుల వైకుంఠపాలి విశేషములను చూచుటకు నా కనులు చాలవు.
చెప్పుటకు నోరు చాలదు. నారాయణ నారాయణ. సరే సరే, మరి కైలాసము సంధ్యా సమయమున అంబతో కూడిన ఆ సాంబశివుని ఆనంద తాండవం ఆహా కనులారా తిలకించవలసినదే కాని వర్ణించుట నా తరమా తల్లి. చాలు చాలు, పొరుగువారి గొప్పలు చెప్పి మా కొంపలో నిప్పులు పోయకుము. ఉన్నమాటంటే ఉలుకెక్కువ తల్లి, లక్ష్మీనారాయణులు ఆది దంపతులు అచ్చట అన్యోన్యముగానే ఉన్నారు, ఇచ్చట మీరేల అన్యమనస్కముగా ఉన్నారో నాకైతే అర్థము కావడం లేదు తల్లి. అన్యమనస్కమా? నేను మధురముగా వీణానాదము చేయుచుంటిని, ఆయన తనివి తీరా వింటున్నారు అని నువ్వనుకుంటున్నావు తల్లి. నువ్వు ఎంత మనోరంజకంగా వీణ వాయిస్తున్నా విధాత మాత్రం అన్యమనస్కంగా ఏదో ఆలోచిస్తున్నారు. స్వామి స్వామి, స్వరము పెంచు తల్లి. స్వామి దేవి, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగినదా స్వామి? మానవ జాతి నుదుటి రాతను రాయు నా కంఠము చేజాడిన ఇదే సమయమున భూలోకమున ఒక ఆడ శిశువు తలరాత లేకుండా జన్మించి దాని వలన ఏదైనా అనర్థమా స్వామి? అనర్థమేది? ఆ పాప పలికే ప్రతి పలుపు జరిగి తీరుతుంది. అది శుభమైనను అశుభమైన దాని వలన సృష్టికి ప్రతి సృష్టి జరిగినట్లయి సమాజమల్ల కల్లోలము. తరుణోపాయమే లేదా స్వామి? ఉంది దేవి. గ్రహాలన్నీ ఒకే కక్షలోకొచ్చిన శుభగడియల్లో పుట్టిన యువకునితో ఈ బిడ్డకి యుక్త వయస్సొచ్చిన సంవత్సరం గడవకముందే కళ్యాణం జరిపించినట్లయితే ఈ దోషం పరిహారమవుతుంది. మరి జరిపించువారెవరు? మనమే దేవి. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోక తప్పదు కదా. ప్రమాదాలు నివారించుటకు గణాధిపతి అయిన గణపతిని తోడుగా తీసుకెళ్దామా స్వామి? వినాయక విన్నావు కదా? విన్నాను. ఈ క్షణం నుండి నేను అదే పనిలో ఉంటాను. నారాయణ నారాయణ. ఆగండి, ఆ కళ్యాణం జరిగే వరకు మంత్రం వేయరాదు, మాయ చేయరాదు, అటులని నరులకు నిజం చెప్పరాదు. లేనిచో మీరు శాశ్వతముగా మానవుల వలె భూలోకమునే ఉండవలెను. అది నాయనా జరిగింది. ఆ పొరపాటు సరిదిద్దుకొనుటకై మేము మానవుల వలె భూలోకానికి విచ్చేశాము. నరుడైనా హరుడైనా చేసిన పొరపాటు దిద్దుకోవాల్సిందన్న సత్యం ఇప్పుడు మరోసారి రుజువైంది. అంటే ఇన్నాళ్ళు కళ్యాణం కళ్యాణం అని మా చుట్టూ తిరిగింది లోక కళ్యాణం కోసం, ముల్లోకాల శ్రేయస్సు కోసం, మానవాళి మనుగడ కోసం. ఇన్నాళ్ళు మా ముందున్నది బ్రహ్మ సరస్వతి విఘ్నేశ్వరుడని తెలియక అజ్ఞానంగా ప్రవర్తించాం. మమ్మల్ని క్షమించండి స్వామి. తల్లి, మద్యం మత్తులో మీ మాట్లాడదాం కాక ఏదేదో ఆగాను, నన్ను క్షమించమ్మా. మాకు మేలు చేయడానికి వస్తే మిమ్మల్ని చాలా మాట్లాడన్నా, మమ్మల్ని క్షమించండి స్వామి. మన్నించటం మా దేవత నైజం. తెలుసు స్వామి, మరొక సందేహం, మనుషులందరినీ మీరే సృష్టించారు కదా, మాలో కులాలు మతాలు విభేదాలు పెట్టి ఈ మత కలహాలన్నీ ఎందుకు పెడుతున్నారు? మనిషిని సృష్టించింది నేను, మతాన్ని సృష్టించుకున్నది మీరు, గుణగణాల్ని సృష్టించింది నేను, కులాన్ని సృష్టించుకున్నది మీరు, అన్నీ మీ స్వార్థంలోంచే ఉద్భవించాయి. స్వామి, తప్పు చేసినా ఒప్పు చేసినా ఏం చేసినా అన్నీ గుర్తుంటాయి, కానీ ఎప్పటికైనా చచ్చిపోతామనేది ఎప్పుడూ గుర్తుండదు స్వామి. సృష్టి రహస్యం నాయన. స్వామి, చివరిగా ఒక ప్రశ్న. మద్యం ఉచితంగా లభించే వరం మాత్రం ప్రసాదించాలి. అది కాదు స్వామి, మద్యపాన నిషేధం వచ్చే ప్రమాదం ఏమన్నా ఉందంటారా? మద్యపాన నిషేధం వస్తే ప్రమాదమే ఉంది నాయన, అది మనుషులకు ప్రయోజనమే కదా. స్వామి, మీకు మీరే ఎగరండి, హెలికాప్టర్ మాత్రం ఎక్కొద్దు. అల్లుడు, నువ్వింత అదృశ్య జాతకుడు అని తెలియక నిన్ను నానా మాట్లాడినాను, నన్ను క్షమించవయ్యా. మేమెంతలండి పాపి చిరాయవని ఆ దేవుళ్ళే మిమ్మల్ని క్షమించారు, మనం బయలుదేరితే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. హే
నీకు నాకు ఒకే అయితే ఇంకేమమ్మో, వెంకన్న కొండ మీద పెళ్ళే నమ్మో. పెళ్ళి 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 పెళ్ళి, నీకు నాకు ఒకే అయితే ఇంకేమమ్మో, వెంకన్న కొండ మీద పెళ్ళే నమ్మో. తిరుపతి వెంకన్న కొండ మీద పెళ్ళే నమ్మో. విరహాలకు విడిదిస్తా